सप्तास्वरथमारूढं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। విజయవాడ శ్రీ కాకల వెంకటేశ్వర గారు వాణి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సికింద్రాబాద్ శ్రీ ఏఎస్ఆర్ ఆంజనేయ గారు థ్యాంక్ యూ వాణి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బెంగళూరు అండ్ గుంటకల్ శ్రీ ఈ సురేంద్రనాథ్ మా సంస్థకు రేఖాన్ మురళి సంస్థ తరపున తొలి విజయవంత చిత్రం దేవతని శ్రీ పద్మనాభం గారు అందించారు ఇప్పుడు మళ్ళీ కొట్టిప్లేడర్ అనే చిత్రాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం కూడా మీ అందరి ఆదరాభిమానాలని చొరగొని చాలా విజయవంతంగా పోతుందని ఆశిస్తున్నాం మా సంస్థ తరపున శ్రీ పద్మనాభం గారికి మా శుభాకాంక్షలు అందజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కథా మాటలు శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు వీరు రచించిన ఇదేమిటి నాటకం ఈ చిత్రానికి ఆధారం జస్ట్ ఎ మినిట్ చెప్పండి నమస్కారం పాటలు శ్రీశ్రీ ఆరుద్ర కొసరాజు దాశరథి వీటూరి రాజశ్రీ అప్పలాచార్య నేపథ్య గాయకులు ఘంటసాల నమస్తే పిబి శ్రీనివాస్ మాధవపేది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు జయదేవ్ ఎస్ జానకి ఎల్లారీశ్వరి సుశీల సుమిత్ర ఆర్ట్ డైరెక్టర్ బిఎన్ కృష్ణ దుస్తులు బిఎస్ గాంధీ స్టిల్స్ డి రాధాకృష్ణమూర్తి శబ్దగ్రహణం కెఆర్ రామస్వామి ప్రొడక్షన్ ఆర్గనైజర్ జి రామచంద్రరావు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కె ఆనందమోహన్ అసోసియేట్ డైరెక్టర్ కె గోపాలకృష్ణ బి లక్ష్మీనారాయణ ఫిలిం ఎడిటర్ ఎంఎస్ఎన్ మూర్తి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మిస్టర్ ఎంజి సింగ్ మ్యూజిక్ డైరెక్టర్
మిస్టర్ కోదండపాణి ప్రొడ్యూసర్ నా తమ్ముడు బి పురుషోత్తం నమస్తే హలో తొందర తొందరగా కాఫీ తెమ్మనండి భాష జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ అవర్ డైరెక్టర్ ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలో పొట్టి ప్లీడర్ నేను డైరెక్టర్ శ్రీ కె హేమామర్ధర్రావు సార్ నా పేరు ప్రసాద్ కష్టపడి విశాఖపట్నంలో లా చదివాను పరీక్షల్లో దిట్టంగా రాశాను పాస్ అవడం మీరే చూస్తారుగా ఇప్పుడు మా అమ్మను చూడడానికి స్వగ్రామం వెళుతున్నాను ఏం ప్రసాదం ఇదేనా రావటం అవునండి ఇప్పుడే మెయిల్లో వస్తున్నాను ఏ రావయ్యా అంత కులాసనా ఉన్నారు బాబు ఏం చేస్తున్నా ఏదో పని చేసుకుంటున్నా అలాగా మళ్ళీ కలుద్దాం అలాగే బాబు ఎవండోయ్ ఎవండి ఎవరది ఎవండోయ్ ఈ ఇంట్లో ప్లీడర్ ప్రసాదం గారు ఉన్నారా ప్లీడర్ ప్రసాదం మా అబ్బాయి ఇంకా రాలేదు బాబు రాకపోవడం ఏమిటమ్మా వచ్చేసాగా మా బాబు మా ప్రసాదం అవునమ్మా ప్రసాద అమ్మా బాబు అమ్మా అమ్మా బంగారు ఇంకా చిన్నపిల్లలు చేతులు పోలేదురా అన్నాయ ఇలా చిక్కుపోయావేరా చిక్కుపోయానంటావంటే అందరూ దారసింగులో తయారయ్యాను అనుకుంటే అమ్మా మెల్లేరు అమ్మా నా మాటకేం గాని నీ గుండెలో నొప్పిలా ఉందమ్మా తగ్గిందా తగ్గిందిలే నువ్వు పరీక్ష బాగా రాశావా ఫాస్ట్గా రాశానమ్మా అమ్మా రోజు నీ ఫోటోకి దండం పెట్టుకుని పరీక్షకి వెళ్ళేవాడిని ఆ మహత్తు ఉరిగిపోతుందమ్మా అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇక చాలు బాబు ఏరే దగ్గర సమాధానం చక్క వచ్చాను పాస్ అవ్వడం గ్యారంటీ నా బంగారు తండ్రి ఇదంతా మీ నాన్నగారు ఆశీర్వదం నాయన ఈరోజు వారే పుట్టి ఎంత సంతోషపడేవారు అమ్మా ఊరుకోమ్మా చూడమ్మా నేను నాన్నగారంత ప్లీడర్ని కాకపోయినా ఆయనకు తగ్గ కొడుకులు అనిపించుకుంటానమ్మా అమ్మా నాన్నగారు కోర్టులో ఎలా వాదించేవారే నా ముఖం నాకేం తెలుసురా నేను ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళానా చేశానా బాగా వాదించేవారని మాత్రం అందరు అనుకుంటుండేవారు ప్లీడర్ అన్నవాడు మనుషుల మధ్య మంచిని పెంచాలి ప్రాణం పోయినా సరే నిజం కోసం నిలబడాలి అని మీ నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు నాయన అమ్మా అమ్మా నేను కూడా అలాగే వాదిస్తానమ్మా అమ్మా నువ్వు కూర్చో నువ్వు కూర్చో మిలార్డ్ నేను ప్రాణం పోయినా సరే అబద్ధమా నేను చెబుతున్నది నిజమైన నిజం నా క్లయింట్ హంతకుడు కాదు అతని హత్య చేయలేదు సెక్షన్ 404 కింద 505 కింద ప్రాసిక్యూటర్ తెచ్చిన సాక్ష్యం ఎన్నటికి నిలబడదు దేర్ఫోర్ యాజ్ పర్ లా నా క్లయింట్ను తక్షణం విడుదల చేయడం న్యాయం అమ్మా అమ్మా చూడమ్మా హోటల్ కూడా తిని నోరు చప్పబడిపోయిందమ్మా కారులుండవే కారంగా ఏమిటమ్మా ఇన్ని రోజులు వచ్చావు నాలుగా చూడు ఒక్కోటి 10 సమానం
పరీక్షలు బాగానే రాశాను అని ఉత్తరం రాయనైనా నీ కాబోయే పిల్ల శాంత కూడా సంతోషిస్తుంది. పోమా అమ్మా, ఇప్పుడు శాంతి ఎలా ఉందమ్మా? అప్సరసలా ఉంది నాయన. నీకు అందరూ అలాగే కనిపిస్తారు అమ్మా. ఈ డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు అందంగా ఉండరే అడ్డమైన తిల్లు తిని తిప్పుల బస్తాలు తయారవుతారు. జన శాంతిని కన్నాలు చూస్తున్నా గానీ మా పెళ్లి ఒప్పుకో. ఫోటో చూస్తే నువ్వే ఒప్పుకుంటావు. శాంత ఫోటో వచ్చిందా? ఏమని చూపిస్తామా? మా 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 ముందే తింటే ఫోటో చూస్తా. ప్రసాదం రండి, మీరు కూడా నాకు గాలి చూద్దరు కానీ రండి బాబా. ఏం ప్రసాదం, ఎప్పుడొచ్చావు? ఏమిటి? మెయిల్ లో వచ్చానండి. రండి. సరే, సమయానికి వచ్చారు. అయ్యో, ఇదేమిటి ఇన్ని గారెలే? ఇప్పుడు రవాలేదు కానివ్వండి, ఓల్డ్ పీపుల్ మీకు బ్రహ్మాండమైన ప్రజలు ఏమి తినకుండా మాకు అరగదు. గారెలకేం గానీ, నువ్వు పరీక్షలు బాగా రాశావా? లక్ష్మీ గారు చెప్పకూడదు కానీ బ్రహ్మాండంగా రాశాను, మన గొప్పమని చెప్పకూడదు. సంతేశం, నువ్వేదో చెబుతున్నావు అనుకున్నాను. ఇదంతా మీ ఆశీర్వాదం అండి. సమయానికి మీరు పంపకపోతే నా చదువు పూర్తి అయ్యేది కాదు. ఏమనుకోవద్దు, మీ అప్పు త్వరలోనే తెలుస్తాను. అదేమిటి బాబు, ఇప్పుడు నేను అప్పు కోసం వచ్చానా? నువ్వేదో వచ్చావు కదా చూసుకోదామని. అప్పుకేం తొందర, నెమ్మదిగా తీసుకోవచ్చు. నాకు తెలుసు అండి. ఏమండి, మీకు ఏదైనా కేసు వస్తే నా దగ్గరికి రండి, ఫ్రీగా వాదిస్తాను. చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమ్మా మాట్లాడు. ఓహో, మామయ్య పులిలా చూస్తున్నాడన్న బాబోయ్. మన ఇద్దరం చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాళ్ళమాట, నీకు గుర్తుందా? శాంత, నువ్వెప్పుడు నా మనసులోనే ఉండాలి. మీరు ఏంటి వస్తారా? మా బావ. ఏంటి ప్రశాంత్ బాబు రాజినారా? ఏంటి వేసినారు చదువు అమ్మా? మా అమ్మ ఒంట్లో ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉంది. నా పరీక్షలు అయిపోయాయి, తప్పకుండా పాస్ అవుతాను. చదువు అమ్మా. ఆ తర్వాత మీ ఊరే వచ్చి థియేటర్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. శాంతతో ఈ మాట మరీ మరీ చెప్పమంది మా అమ్మ. ఇట్లు ప్రసాదం. మా బావే, మా బావే. ఏంటి నా ప్రసాదం బాబు పేరైపోయినాడా? అమ్మగారు వెంటనే ప్రసాదం గాని ఇటప్పల బేగ వెళ్ళిపోరమని ఒక ఉత్తరం కేసేది. అమ్మగారు ఈ సెవరయ్య గారు రోజు 10 కొత్త కేసులు అట్టుకొస్తాడని గ్యారెంటరీ గా మరీ మరీ రాసింది. ఆ మాత్రం తెలివితేటలు మా బాబుకు ఉన్నాయిలే. ఏ నాకు తెలుదా? ధనలక్ష్మి కథలకు తల్లి, ధనలక్ష్మి వాళ్ళకు తల్లి, ధనలక్ష్మి కథలకు తల్లి, ధనలక్ష్మి వాళ్ళకు తల్లి, ధనలక్ష్మి నువ్వుకు తల్లి, ధనలక్ష్మి కళ్ళకు తల్లి, పల్పై తల్లి, ధనలక్ష్మి కళ్ళకు తల్లి, ధనలక్ష్మి వదలకు తల్లి, ధనలక్ష్మి కళ్ళకు తల్లి, ధనలక్ష్మి వదలకు తల్లి, శ్రీమద్ రామణ గోవిందో హారి. ఈ ధనలక్ష్మి కటాక్ష సిద్ధి ప్రాప్తుల సూ. నాన్న, ఈవేళ నా కొబ్బరికాయ కొట్టే నాన్న. ఉందమ్మా, కొని వారం కాలేదు, వచ్చి శుక్రవారం కొడదాలి. వీడెక్కడ దొరికాడు నా ప్రాణానికి? సరిగ్గా పూజ మొదలెట్టేసరికి సైకిల్ గంట మొదలు పెడతాడు. శాంత, కనుక్కో, గంట వాయించడం మానుకుంటాడో లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాడు. అలాగే నాన్న. ఈ రోజుల్లో ఆ కాలేజీ కుర్రాడికి ఇల్లు అద్దెకి ఇవ్వడం నా తప్పు. దేవి గారి దర్శనం కోసం గంట నుంచి గంట వాయిస్తూ ఇలా పడున్నాడు ఈ శాంతాపత్తు. చాలేండి, అవతల చేతిలో పనింటే నన్ను ఏం చేయమంటారు? పైగా అస్తమాను ఈ గంట గోలేటని మా నాన్న కేకలేస్తున్నాడు. అయితే రేపటి నుంచి గంట వాయించడం మానేసి దగ్గట మొదలెట్న. దగ్గు వద్దు, తుమ్ము వద్దు, మంచి అబ్బాయిలాగా కాలేజీకి వెళ్ళండి. మరి సాయంత్రం వస్తావా? ఎక్కడికి? శిఖారికి. చూస్తాను. చూస్తానంటే కుదరదు, వస్తాను అన్నారు. లేకపోతే మళ్ళీ గంట వాయిస్తాను. అబ్బాబా, మీతో ఏమొచ్చినా పడవే. వస్తానండి, త్వరగా కాలేజీకి వెళ్ళండి. అయితే చేతులు చేయి. సాయంకాలం రాని పంచుతాను.
నే పరీక్షలో పాస్ అయ్యారు పాస్ అయ్యారు లేవండి 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 నేను పాస్ అయ్యానండి ఫస్ట్ అల్సం పాస్ అయ్యాను అందరికి చెప్పండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ నేను పాస్ అయ్యాను నేను పాస్ అయ్యాను నేను పాస్ అయ్యాను सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ఇదంతా నీ తలవేనమ్మా నువ్వు ఎంతో కష్టపడి చదివించావు ఏడు కొండలు పడా వెక్కట్లవని బతి అమ్మా అమ్మా రేపు నేను పెద్ద ఫీడర్ని అవుతాను పోలీసు డబ్బు సంపాదిస్తాను ఒక పెద్ద మేడ కట్టిస్తాను ఆ మేడ పై అంతస్తులో నిన్ను కోసే పెడతానమ్మా శాంత నేను ప్రతిరోజు వచ్చి నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తావమ్మా జన్మ జన్మలకు నువ్వే నా తల్లివి కావాలి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానమ్మా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అమ్మా చెప్పమ్మా మాట్లాడమ్మా నాయన ఏమ్మా ప్రసాదం ఏమ్మా నా పరీక్ష పూర్తయింది నేను కూడా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఏం మాట్లాడమ్మా అవి ఆ శ్రీరామచంద్ర మూర్తి బాధపడకు నాయన ఎవరు మాత్రం ఏం చేస్తాం ధైర్యంగా ఉండాలి లక్ష్మీ గారు ఇదిగోనండి 6500 బాకీ చెల్లు కట్టుకోండి అదేమిటి బాబు ఇల్లు పొలం అన్నీ అమ్మేసి ఇప్పుడే నా అప్పు తీర్చమని నేనేమన్నా బలవంతం పెట్టానా నా మాట విను ప్రసాదం ఈ డబ్బుతో పట్నం వెళ్ళి లీడర్ ప్రాక్టీస్ పెట్టుకో నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాక తీరిగ్గా తీరుతూ గాని వడ్డీ అడగనలే లక్ష్మీ గారు నీ అంత మంచి వ్యక్తి దొరకడం నిజంగా నా అదృష్టం కానీ తర్వాత మాత్రం ఈ అసలు ఉంటుందని నమ్మకం ఏమిటి ఎందుకైనా మంచిది ఉంచండి అది కాదు నాయన కాదండి ప్లీజ్ నా మాట వినండి సరే నీ ఇష్టం చూడు నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేనున్నానని మాత్రం మర్చిపోకు అలాగేనండి నా చదువుకు మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను వస్తాను బాబు అలాగే మా నాన్నగారు ఎలా ఉంటారు నేను చూడకుండానే ఆయన్ని తీసుకుపోయి నా మంచి రోజులు చూడకుండా మా అమ్మను తీసుకుపోయా తొందరపడి నన్ను కూడా తీసుకుపోకే చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి దొరుకునులే బాటసారి చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే Thank you.
దిగులు చెందకోయ్, ఉన్న వాళ్ళే నా వాళ్ళని అనుకోవలెనోయ్, అయిన వాళ్ళు లేరని దిగులు చెందకోయ్, ఉన్న వాళ్ళే నా వాళ్ళని అనుకోవలెనోయ్. స్వేచ్ఛగా దిక్కులేని పక్షులు విహరించవా, హాయిగా నోరు లేని పశువులు జీవించవా, భజబెందుకు పదముందుకు ఓయి బాటసారి. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. తోటి లోకమంత బ్రతుకుతుందిరా, అందులోనే కథ అంతా తిరుగుతుందిరా. ఆశతోటి లోకమంత బ్రతుకుతుందిరా, అందులోనే కథ అంతా తిరుగుతుందిరా. కష్టానికి సౌఖ్యానికి లంకె ఉందిరా, ఈ కాల చక్రమును ఆపగ ఎవరి తరమురా. భయబెందుకు పదముందుకు ఓయి బాటసారి. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే, ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి దొరుకునులే బాటసారి. చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే. ఓ నేను అంత కులాసనా? ప్రసాదం బావా, నువ్వా? నా బాధే, నా బాధే, నా బాధే, నా బాధే. బాబు ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా చూసి ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే ఇప్పుడే. అంత కొలత బావా? అమ్మగారు, అయ్యగారు, శాంతమ్మ గారు, ప్రసాదం బాబు వచ్చేసినారు. ఏమిటి బావా అలా చూస్తున్నా? నన్ను మర్చిపోయావా? కాదు శాంత, నన్నే మర్చిపోయా. ఎంత మారిపోయా? చాలే, నువ్వు మాత్రం మారిపోలేదా? లావయ్యో, లావైన ప్లేటర్ అయ్యో. బావా, అత్తయ్య పోయిందని తెలిసి చాలా బాధపడ్డా. అవును శాంత, తల్లిని వండయ్యాను. బాధపడకు బావా, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? అత్తయ్య నిండైన జీవితాన్ని అనుభవించింది. ప్రయోజకుడైన కొడుకుగా నిన్ను తీర్చిదిద్దుకోండి. అంతకన్నా ఏ తల్లికి మాత్రం ఏం కావాలి చెప్పు. ఏరా ప్రసాదం, ఎప్పుడు రావడం? ఇప్పుడే మావయ్య. మీ అమ్మ పోయిందని విని మేమంతా ఎంతో బాధపడ్డారు. అవును, ఇప్పట్లో పోవాల్సిన మనిషి కాదే, ఇంతకీ ఏం తప్పు చేసింది? డబ్బే ముందు మావయ్య, నా దురదృష్టమే మా అమ్మని మింగేసి. నూకలు తీరితే అంతే, పోయిన వాళ్ళు ఎప్పుడూ మంచి వాళ్ళే. అది సరే, ఆ ఇల్లు ఆ పొలం ఏమైనా జాగ్రత్త చేసావా? లేదు మావయ్య, అంతా అమ్మేసి అప్పులన్నీ పూర్తిగా తీర్చేశాను. అంటే శుభ్రంగా వచ్చావన్న మాట. బాగుంది, ముందు వెళ్ళి స్నానం చెవులు. ఏంటి బాబు? చూడరా, అసలే ధరలు పెరిగి నేదొస్తుంటే వీడు సరాసరి సంచితో బయలుదేరాడు. సత్యరా అమ్మా, బియ్యం రామా, సిమెంట్ నారాయణ. మన బావిలో తాంబేలు ఉండాలి, కనపడాలి కదా.
तलाकना चला पे मुझे नील पाई रैल मटन अंतर रामाराव ग I am happy to see you and happy to meet you. How do you do? How do you do? Hey, hey, hey! Sabhi re tu de. Excuse me. Sorry. Paisa denga rende. Man Dhanraj gar alludu gar. Alluda? Adhe rende. Man alludu gar. By the by, Mr. Rama Rao, mere ujjo unjastu naro. Le rende. Nen BA chautu naro. Aise. Mere en chautu naro. Nen. Rao chadu mo yepra putte endi. BA LLB. LLB first class. Yes. Madi sabhi inda. Excuse me. Sorry. Ure chola ya. Ha. Is thala ulla bottle pa kunda lekar ra. Allah mohale isno. Ha. Baba. अपटी खाली देन आक मार्चीचार रामारा रात तुम्हें पड़को अलवाटी गोड्ल वी पड़को बार अंदे रात्र कैरचे पड़को चल रहा मट दुना अय्या धनराज गारु धनराज गारु इंट्लो लेरंडि वारु एवरंडि तमरु ना पेरु रामदासु आमे पेरु पर्वतम गारु नमस्कार मादि दरिद्र नारायण संघं आ संघं तरफुन अनाथ शरणालय नड़ुतुन्नां विद्या बुद्धुलु नेर्पिस्तुन्नां सहायं कावालि अय्यो मरी संदा कोसम वच्चारु बाबु अवुनु चाला संतोषं समयानिकि माम इंट्लो लेरे आयन कूर्चोंडि प्लीज कूर्चोंडि कूर्चोंडि एवंडि रामदास गारु वीळ्ळंता तल्लिदंड्रुलु लेनि पिल्लालंडि अवुनु बाबु नायनलारा ఈ శ్లోకం శాంతాకారం 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 ముజలేయ మనవం రత్నావం శాంతి ఆ చాల చాల వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అయ్యా రావదాస్ గారు పార్వతమ్మ గారు మీరు చేస్తున్న సేవ అమోఘమండి అమోఘం భగవత్ కృప నాయన బాబు మీ టిఫిన్ అన్ని అయ్యాయా ఏయ్ చెవులయ్యా కమ అవలేను రే అవన్నీ చూడు బాబులకి గారెలు లడ్లు అవిని తీసుకురా ఏడ్ బాబు ఎంత మందికా అరే పోయి తీసుకురారా బాబు ఆకలి ఉన్నారు ఏటండే తీంచు బాగా తీంచు సార్ మామయ్య వచ్చినంత వరకు మీరు కదలకూడదు అలాగే బాబు నూరేళ్ళు వర్ధిల్లు నాయన ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు गोविंद वीर रामदास गारु वारेमो पर्वतम्म गारु नमस्कार वीलु నీకోసమే వచ్చారు మామయ్య నాకోసమా అయ్యా దరిద్ర నారాయణ సంఘం తరపున వచ్చాం ఎందుకో నాయనలా రాయలారండి అయ్యా మా సంఘం ఎందరో అనాథలకు ఆశ్రయం ఇచ్చి పోషిస్తూ ఉంది మంచి పనే యథాశక్తి తమ సందా సందా ధనరాజు గారు తమ శక్తికి తగ్గట్లు ఒక్క 1116 లు ఏ మామయ్య ఏమైంది అయ్యా కొంచెం ఇంట్లో బాగలేదు అమ్మా రామదాస్ గారు అయ్యా మీరు మరొకసారి రండి మామయ్య గారి చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తా అలాగే బాబు వెళ్ళండి అయ్యా వెళ్ళొస్తాం పదండి నాయనలారా పదండి బాబు నడండి నడండి బాబు ఓడ
వెళ్ళారు మావయ్య నీ ఉంటే ఎలా ఉంది నా శ్రాద్ధం అలాగే ఉంది నీకేమైనా బుద్ధి ఉందరా అదేంటి మావయ్య మనేదో మంచి పని చేస్తుంటే మంచి పని చేస్తుంటే వీధుల నుంచి మంచి మాటలు చెప్పి పంపించాలి నీకు మేత పెట్టడమే మాకు పరువుగా ఉంటే వీధిలో పోయే దరిద్రులందరూ తీసుకొచ్చి టీ పార్టీలు ఇస్తారా టీ పార్టీలు రే చెవులు ఇక మీదట నాకు తెలియకుండా ఎవరికైనా సరే ఒక్క చుక్క కాదు ఇచ్చావు నీ దొక్క తీరుస్తాను నీ తోలు తీసి పైకప్పు మీద ఎండబెడతాను అయ్య బాబు నానేటి చేస్తున్నానండి ఈ ఖాళీ ఇస్తారా చూస్తుంటే కడుపు మండిపోతుంది అబ్బా మిమ్మల్ని నువ్వే విడిపించుకో ఇలా అయితే నా కోపం వస్తుంది రాణి మరీ అందంగా ఉంటావు నీ చిలిపి కళ్ళల్లో చూస్తూ ఉంటే నా మనసు ఏమంటుందో తెలుసా ఏముంటుంది వెంటనే పెళ్లి చేసుకోమంటుంది అబ్బా పొండి అదే కళ్ళల్లోని ఎరుపు బొగ్గు మీదకి వచ్చింది విడరాని బంధాలా
మధురానురాగాలి మనము తీరని బంధాల మధురానురాగాలి మనము ఊగెను మనసు పొంగెను వయసు ఎందుకనో అది ఈ జోక్స్కేం గానే ముందు నీ సంగతి చెప్పు. ఎంతవరకు వచ్చిందిరా నీ ప్రేమ వ్యవహారం? ఏదో అలాగే జరుగుతుంది. ఇదెక్కడ సీరియల్ ప్రేమరా బాబు, చిన్ననాటి స్నేహితులు కనుక చెప్తున్నాను. ఆలస్యం అమృతం విషయం, వెంటనే పెళ్లి చేసుకో. నీకేరా జమీందారు బిడ్డవి, ఎన్నైనా చెప్తావు. నా పెళ్లి అంత సులభంగా జరిగేది కాదు. ఏ ధనరాజు గారు ఒప్పుకోడు అంటావు, అంతేనా? ఒప్పుకుంటే మంచిదే, ఒప్పుకోకపోతే? ప్రస్తుతం ఈ బ్రహ్మచారి జీవితం గడపడమే చాలా కష్టంగా ఉంది నాకు. ఏ తొందరపడి ఆ శాంత జీవితాన్ని కూడా అల్లరిపాలు చేయమంటావా? ఒరే, నీకు ఆ భయం అక్కర్లేదురా. నీ చదువు పూర్తయి ఉద్యోగం దొరికే వరకు నీకే సహాయం కావాలన్నా చేసే బాధ్యత నాది. నీ మంచితనం నాకు తెలుసురా, కానీ పోషించలేని భర్త భార్యను ఎంత ఆరాధించినా అప్రయోజకుడుగానే కనిపిస్తాడు. నాకు అలా కనపడటం ఇష్టం లేదురా. నువ్వు ఇలాగే శ్రీరంగనీతులు చెప్తూ కూర్చో, రేపు పొద్దున ఎవడో వెనకాలే వచ్చి తన్నుకుపోతాడు. మిస్టర్ రామారావు, మే కమిన్? హలో, కమిన్ కమిన్. థ్యాంక్ యూ, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడం లేదు కదా. ఎవరి మహానుభావుడు? మన ధనరాజ్ గారు మేనల్డ్, మిస్టర్ ప్రసాద్ బిఏ ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్. తమరు మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ నారాయణరావు. మిస్టర్ నారాయణరావు, ఐఎమ్ వెరీ ప్లీజ్ టు మీట్ యూ మిస్టర్ నారాయణరావు. సో ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈజ్ అ బిగ్ జమీందార్ యు నో. ఐ సీ. ఊటీలో ఎస్టేటు, కొడైకెనాల్ ఎస్టేటు, హైదరాబాద్. ఆగండి ఆగండి. యాజ్ పర్ లా, జమీందారీ అబాలిషన్ యాక్ట్ ప్రకారం మీకు ఎస్టేట్ ఉండడానికి వీలేదు. పోయిందేదో పోయింది, ఉన్నదేదో ఉంది, కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నించున్నానండి. అది కాదయ్యా బాబు, ఉద్యోగం గట్ర ఏదైనా ఉందా అని. ఉద్యోగం లేదండి, కానీ గట్ర ఉందండి. అంటే డిగ్రీ ఉంది, ప్రాక్టీస్ పెట్టేదని. భవన్ సార్ గట్ర మొత్తం మీద గట్టివాడైనయ్యా. రామారావు వస్తా. అప్పుడే ఓహో చాలా సేపు వస్తాం గారు. మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. రాఫెల్ ఉన్నాయి, సిగరెట్లు ఎక్కువ ఊదేశారు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ యు నో. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇక్కడ దయ్యాలు ఉన్నాయండి. చచ్చా, దయ్యాలు ఏమిటండి? అబ్బా నిజమండి, గులాబీ దయ్యం. ఇదిగో సాక్ష్యం. ఏమండి మీ రూమ్ లో వర్షం ఏమైనా వస్తుందా? డేయ్ అమ్మ నువ్వా ఉండండి. నీ పని చెప్తా. అమ్మ దొంగ వచ్చావా? నిన్ను ఎత్తున పోసావు, నేనే కొరేదే అని అనుకున్నావట్లా. చచ్చ, బ్రహ్మాండమైన చుట్ట పాడు చేసావు కదరా. అది కాదు మావయ్య, శాంత్ అనుకుని. శాంత్ అయితే మాత్రం చుట్ట అనుకుని, చెట్టు అనుకుని. చెట్టు అంటే నీ మొహం అనుకుని. రే 24 గంటలు ఇలా నన్ను ప్రాణాలు దిగిపోతే ఏదైనా ఫ్రీడమ్ దగ్గరికి వెళ్ళి పని నేర్చుకోరాదు. 4 గంటలైనా బతికి పోతాను. ట్రై చేస్తూనే ఉన్నాను మామయ్య, రేపు మార్నింగ్ హైదరాబాద్ గారు రమ్మన్నారు. చూడవమంటావు బాబాయ్? ఏంటి బాబు ఇక్కడ తాగబడుతున్నారు? అలా నూతి కాడికి రాండి, మానేసి కొట్టేస్తాను. నీ పళ్ళు పెట్టుకుంటాను. మళ్ళీ అనిపించండి సార్. షట్ అప్. హావ్ యు నోటెడ్ దట్ డౌన్? నో సార్. ఎస్ సార్. That is the main point. That's the point. Madam. What? Good morning. I want to meet Mr. Airavatam. Can I? He is very busy. No, it's very important. Please inform me. It's not possible. It's all right. Therefore, to see the benefit in case of murder, which comes under section 302. Good morning. The provisions of section 34 will not, cannot apply to this case. Sir, I came to see you, sir. Lynn?
My dear Lily. My dear Lily. The benefit of doubt will not be available to the accused. That's correct. I will accept that point. What the hell? Good morning, sir. Who are you? I am Prasad B. LLB, LLB, Master. I decided to work as an apprentice under you. Kindly provide me a chance and see the consequences. How are you, sir? Pleased to meet you. Who? Maaku chaala mandi unnaru. I need nobody. Sir. మీ పేరు విని మీ దగ్గర అప్రెంటిస్ గా చేస్తే బాగుంటుంది వచ్చాను సార్ ప్లీజ్ సార్ అప్పలాచారి ఆఫీస్ మ్యాన్ టు గెట్ అవుట్ సార్ ఈ అప్లికేషన్ స్టూడెంట్ సార్ సార్ ఒక్కసారి ప్లీజ్ సార్ గెట్ అవుట్ ఎంత పొరపాటు జరిపోయింది పగలగొట్టాడు నీళ్ళలో పోతున్నాయి చేపలన్నీ ఎగురుతున్నాయి మరొక అప్పలాచారి నాకు పూశాడు సార్ నాకు పూశాడు ఎతకండి వెరీ స్మైల్ లిలీ దుఃఖించకండి సార్ పోయిన చేపలతో మనము పోతామా సార్ ఇదేనా సార్ మీ లిల్లీ ప్లీజ్ గెట్ అవుట్ అప్పలాచారి కాది పోలీస్ ఏమిటి బావ ఇలా ఒంటరిగా కూర్చున్నావు అబ్బే ఏం లేదు శాంత నీ ప్రయత్నం ఏమైంది ఏం చెప్పను ఏం చేద్దామన్నా ఎక్కడ అప్రెంటిస్ గా చేరదామన్నా నాకంటే ముందు వెళ్ళి దురదృష్టం జరుగుతుంది నన్ను ఏం చేయమంటావు శాంత అలా సరిపడకు బావా ప్రయత్నించాలి పోనీ నా కోసమే ప్రయత్నం శాంత నీ మాటంటే నాకు ఎంతో ధైర్యం తప్పకుండా ప్రయత్నం చేస్తాను శాంత శాంత ఏం బావా ఏం లేదు శాంత ఏం లేదు చూడు శాంత తీసే ఉన్నాయా ఇక్కడ ముక్కు చిత్తలేదు హలో అబ్బా మీరు దర్శనమే కలవైంది కదండి రామారావు గారు రామారావు గారు ఏంటండి నాకు సహాయం చేయాలి చేస్తారా తప్పకుండా చేస్తాను రండి కూర్చోండి అయ్యను యువర్ గుడ్ ఫ్రెండ్ స్వీట్ ఫ్రెండ్ కానీ ఈ రహస్యం మనలోనే ఉంచుకోవాలి షూర్ ప్రామిస్ ప్రామిస్ చెప్పండి మరే మరే మరి ఏమిటండి మరి అమ్మాయిలు విసుకుపడతారు ఆ అమ్మాయి గొడవ రండి కరెక్ట్ గా చెప్పారు ఎవరండి ఆ అమ్మాయి అబ్బా ఎవరైతే మీకెందుకు చెప్పిందంతా విని తోచిందో ఆఖరి చెప్పండి ఏమండి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాకెంత ఇష్టం ఉందో ఆ అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయికి ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు నన్ను ఏం చేయమంటారు ఇంకే ప్రేమ విసరండి ఓహో ఇదేనా పీట చెక్క కంకరాయండి విసరడానికి అంటే రెండు మూడు తీయటి మాటలు చెప్పాలి అలా అన్నారు బాగుంది ఒకటి రెండే కర్మం అరడజన్ దాకా సిద్ధం చేసి ఉంచాను రుచి పిత్ర వడ్డించండి కాస్త ఏమండి రండి ప్లీజ్ కొంచెం రండి ఏమండి ఏమనుకోకుండా కొంచెం అమ్మాయిలాగా పోసి పెడతారా ప్లీజ్ కొంచెం వయ్యాలి ఉండండి ప్లీజ్ మనోహరిణి ప్రియతమా నేనంటే నీకు ఇష్టమేనా నాతో వచ్చి మన ఇద్దరం కలిసి దూరంగా ఏ కొండలో వెనక్కు పోదాం పోయి అక్కడ ఒక ఇల్లు కట్టిస్తాను రెండు గేదెలు కొంటాను పెరట్లో అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇలా గేదెలు అరటి చెట్లు అంటే లాభం లేదండి మరి కోయిల తుమ్మెద పావురం అబ్బబ్బబ్బ చిలక చిలక లేదు పిలక లేదు ఊరుకోండి
నేను చెప్తాను వినండి, మీరే మీ ప్రేస్ లాగా నటించండి. ప్రేస్, నేను నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు మనసు పోయింది. మరి ఎక్కడుందని అడిగితే అబ్బాబ్బా డిస్టర్బ్ చేయకయ్యా, చెప్పే అంత విను. ప్రేమించండి, చెప్పండి చెప్పండి. బేబీ, నేను నిన్నే మనసారా ప్రేమిస్తున్నాను. ఎస్, నాలోని ప్రతి అణువు నిన్నే కోరుతోంది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ రూపమే ప్రత్యక్షమవుతోంది. నా జీవితం అంతా నీపైనే ఆధారపడి ఉంది. దీనికి నీ సమాధానం ఏమిటి చెప్తాను. మీరు కంటిన్యూ చేయండి. అని ఓ రాజకుమారుడు ఒక రాజకుమార్తెను అడిగారు. అప్పుడు ఆ రాజకుమార్తె అతనికి ఏమని సమాధానం చెప్తే బాగుంటుందో నువ్వు చెప్తుందా? ఓహో, ఇలా కథమంక పెట్టి అడగమంటారా? అబ్బో అబ్బో, ఏం ప్రేమ పురండి మీది. థ్యాంక్ యూ ప్రేమగురు, థ్యాంక్ యూ. ఐ విల్ టెల్ యూ ది రిజల్ట్ ఆఫ్టర్వర్డ్స్. థ్యాంక్ యూ. సరే. మీరు ఎక్కడుంటున్నారా? మీ కోసం నా ఇల్లంతా నేను చెప్పమన్నా. ఎందుకురా? అదే ఏం లేదండి. అబ్బా ఏంటది దొంగలు ఆడిపోతాను ఏంటి అసలు చెప్పన్నా. ఏలేదురా, హేరాయిలు హేరాయిలు. రే మామయ్య చుట్టూ అడుగుతున్నాడు రా. ఇప్పుడు అడుకొచ్చినాను. స్నానం చేయించావా? ఎప్పుడో మాలిసి కొట్టేసినా. బావిలో తాంబేలు వేయమన్నాను వేశావా? వెళ్ళి వేయిపో. ఏ తాంబేలు? అదే నా మతం కాదు, నానెక్కడ అడుగుతుంది తాంబేలు తాంబేలు. చెవులయ్యా, ఇందాక అడిగే చుట్టలకి ఇదిగో తీసుకుంటున్నాను. వెళ్ళు. బాబా ఏంటది నన్ను పాలు అడిగేసినా 5 రూపాయలు ఇచ్చేసిన. తీసుకోరా పోరా పోరా. 5 రూపాయలు ఇచ్చేసింది. బావగారు చాలా హుషారుగా ఉన్నారే, ఏమిటి విశేషం? ఏం లే శాంత, ఈరోజు తోటలో ఒక అందమైన పువ్వు కనపడింది, వెంటనే నువ్వు గ్యాపకు వచ్చావు. మంచివాడివే, అందుకని ఆ మాట చెప్పడానికి వచ్చావా? లేదు శాంత, ఆ పువ్వు తీసుకునే వచ్చాను. తీసుకో శాంత. ఏది బావా? ఇది మంచివాడి. చాలా అందంగా శాంత. చెప్పనా? చెప్పనా? చెప్పు బావా. చెప్పనా? ఏమిటి బావా? కథ. ఏమిటా కథ? కాబేలు కుందేలా? రాజకుమారుడి కథ. అనగనగనగనగనగా ఒక దేశంలో ఒక మంచి రాజకుమారుడు ఉండేవాడట. ఆ రాజకుమారుడు ఒక వెన్నెల రాత్రి ఒక అందమైన రాకుమార్తెను చూశాడట. చూసి ప్రేయసి, నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. కన్ను మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. నీవు లేనిదే నేను బ్రతకలేను. నా జీవితం అంతా నీ మీదే ఆధారపడి ఉంది. దీనికి నీ సమాధానం ఏమిటి అని ఆ రాకుమారుడు రాకుమార్తెను అడిగాయట. అప్పుడు ఆ రాకుమారి రాకుమారుడికి ఏమని సమాధానం చెప్తుందో ఆలోచించు, ఆలోచించు. చెప్పు శాంత. అంత మనస్సు అయిన వాడు అడిగితే కాదనగలదా? ఆనందంగా పెళ్లి చేసుకుంటుంది. ఎంత మంచి మాట చెప్పావు శాంత, ఎంత మంచి మాట చెప్పావు శాంత. శాంత, ఈ కథ నిజమైతే? ఈ కథనకేం కానీ నీ అప్రెంటిస్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావడం ఆశ కనిపిస్తోంది, కనిపిస్తోంది. ఉండి చెప్తా, ఉండి చెప్తా. కుక్కరా? ఏటండి, నా ఆవలించినాను. ఇప్పుడు కుక్కర్ కొనను రా. సరా, నీ పెళ్ళం కడుపుతూ ఉన్నట్టుగా. ఆడే మాస్టర్ అండి. ఇక్కడ పోస్తా, ఇక్కడ పోస్తా. అది మామయ్య చదవనుకున్నావా, గవర ఎడ్డోలు అనుకున్నావా? ఏమిటా పట్టు? ఏకండి ఇరవై ఏకండి మాలిసి కొట్టేస్తారని నా చెప్తారు. నీ మాలిసి అంటుంటే అన్నట్టు నీకెందుకు వాడు పట్టాడే? పర్లేదులే మామయ్య, మన స్థైర్ కాదు చూడు.
చూడు స్టైల్ అంటే ఇదిరా ఇట్లా కాదు నాకు ఏదో ఇంగ్లీష్ స్టైల్ ఒరే యారు పక్కన పెట్టు మళ్ళీ నువ్వు తాగావు మాయా నరాలన్నీ షికారి కలిగినట్టుంటాయా బీచిపోయినట్టుందిరా అక్కడే 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 ఎలా ఉంది మామయ్య హాయిగా ఉందిరా రే నీకు ఈ పట్లు తెలుసు అన్నమాట తెలిస్తే లాభం మామయ్య నా మీద నీకు ఇష్టం లేకపోయిన తర్వాత అదేమిట్రా నువ్వు అలా అంటావు నీకంటే నాకు కావాల్సింది ఎవరురా నీ మీద నాకు ఎందుకు ఇష్టం లేదురా ఒక్కసారి ఒక్కసారి ఏమిటి మామయ్య జీవితాంతం పట్టమన్న పడతాను నువ్వు మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకో మామయ్య ఏమిట్రా మాట అదే మామయ్య శాంతకు నాకు పెళ్లి సంగతి ఆలోచిద్దాంలేరా అప్పుడే తొందర వచ్చింది నువ్వు బోర్డు కట్టాలి ప్రాక్టీస్ పెట్టాలి నువ్వు లక్షలు సంపాదించాలి చేయిస్తున్నా మామయ్య నొప్పి పుడుతుంది కానీ రా తర్వాత చూద్దాంలే అలాగా మామయ్య అలాగే మామయ్య నీకు బుద్ధి ఉందా లేదా ఇదేం ఏలు అనుకున్నావా రబ్బర్ అనుకున్నావా నెమ్మదిగా నెమ్మదిగా అలాగే మామయ్య అట్లా ఇది మొండిగట్ట మామయ్య ఇందాక ఎరగలేదు ఇది మామయ్య అది ఎరగడం లేదు మామయ్య ఒరే ఒరే వద్దు కానీ నాకు నిద్ర వస్తుంది నువ్వు పోయి పడుకో కూసే గాడిది వచ్చి మేసే గాడిది జడిపిందట అనవసరంగా వాడిని జడగొట్టాడు అయ్యో ఇది ఎట్లా కర్మ నాకు వాళ్ళు నాకు వచ్చేసారు అబ్బో అయ్యో 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 ధనరాజులు గారు ధనరాజులు గారు మాది బడే రాపెల్ కంపెనీ ఒక్క రూపాయికి 2 లక్షలు ఒక్క రూపాయికి 2 లక్షలు ఒక్క రూపాయికి 2 లక్షలు బాబు కొంచెం అట్రా ఇట్లా బడేల్ రాఫిల్ గారు నా పేరు భజ గోవిందం అంట సరే నిజంగా 1 రూపాయికి 2 లక్షలు ఇస్తారా అబ్బో అయ్యో అయ్యో అదృష్టం కలిసి రావాలే కానీ అలా పైసలతో సహా ఇచ్చేస్తారండి చూడండి ఆలోచించిన ఆలోచించను బాగు బాకా 5 టిక్కెట్లు ఉన్నాయండి చూడండి ఏ టికెట్ లో ఉందో మరి అదృష్టం 5 టిక్కెట్ అట్లయితే 5 నాకే శాంత ఒక 5 రూపాయలు పట్టరమ్మా టిక్కెట్లు ఎవరి పేరుతో రాయమంటారు చూడండి ఒకటి నా పేర ఇంకోటి ఇదిగా మా శాంత పేర ఇంకోటి మా చెవులయ్య పేర ఇంకోటి మా ఇంట్లో అద్దెకున్న రామారావు గారి పేర ఇంకోటి మా మామయ్య పేర అలా రాయండి రాసింది అన్ని నా పేరే అన్ని నా పేరే మావయ్య 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 నా పేరుతో కూడా 1 టికెట్ రాయించు మావయ్య నా అదృష్టం కూడా ఎలా ఉంటుందో చూద్దాం మావయ్య అవునన్నా బావు పేరుతో కూడా 1 రాయించు పాప సరదా పడుతున్నాడు ఉండవమ్మా వీడి ముఖానికి సరదా ఒకటే అసలు వాడు పుట్టిందే మూల నక్షత్రం రాయ్ తమ పూర్తి పేరు వైఢూర్యం ధనరాజు గారు తూర్పు రావయ్య స్వామి తూర్పు ఇటు చెత్త చెత్త సార్ మీరు ఆగండి నేను కూడా వస్తున్నాను వాడి ముఖం వాడి దగ్గర రూపాయి లేదు రాయ్ రాయ్ 5 రండి 5 టిక్కెట్లు 5 2 లక్షల రూపాయలు రాయని మహా మిస్టర్ పెద్దగోవింద అయ్యా నా పేరు కూడా 1 టికెట్ రాయండి అబ్బా భలే కొనేవాడు వచ్చాడు చచ్చా టికెట్ అని నేను తీసుకున్నాను నీకెక్కడ ఉన్నాయి అయ్యో అయ్యో అలా అనకండి అలా అనకండి చూడండి అది బిజినెస్ టాక్టిక్స్ అందుకోసం అలా అన్నాను పెట్టి నిండా ఉన్నాయి చూడండి ఉన్నాయి ఉన్నాయి ఇవ్వండి ఓహో వ్యాపార లక్షణం అన్నమాట వ్యాపార దక్షుడు అయ్యా మామయ్య కొంటున్నాను 100 పెట్టికే వస్తుంది చేతికి చెప్ప అది నాకే వస్తుందిరా శాంత ఈ రూపాయి నీ చేత్తో ఇవ్వు నా అదృష్టం అంతా నీ చేతుల్లోనే ఉంది అలాగే బావ ఏమండి మా బావ పేరు జాగ్రత్తగా రాయండి బి ప్రసాదం బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్ నాటరి బాబు నా బాబుకు 2 లక్షలు గుప్పియాలి విశ్వది బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వస్తానండి అమ్మా ఆ 2 లక్షలు నాకే రావాలి ఇంకెవరికి పోకుండా చూడు తల్లి నీతో చెప్పి చేయకూడదు కానీ ఆ 2 ప్రైజు 3 ప్రైజు 4 ప్రైజు 5 ప్రైజు నాకే వచ్చిందంటే నీకు ఒక ఎయిర్ కండిషన్ ఇరక్కపెట్టుకొని అందులో కూర్చొని పెట్టాను ఏమ్మా లాటరీ టికెట్ రూపాయికి 2 లక్షలు వస్తాయి 2 లక్షలు ఎరా సత్రకాయ కులాసన సాధారణ గడపడి ఏమిటా విశేషాలు ఏ లేదా క్రీడర్ కాస్త డల్ గా ఉంటుంది ఇలా వచ్చాను కాసేపు సరదాగా బ్యాగ్ అడుగుతున్నానంటే
పంజం నీ మొహానికి రెండు వందలు ఎందుకురా పంజం ఓడిపోతావు ఓడిపోతావు వంద రూపాయలు చాలు పోయినా కింపు చేయాలి ఓ అందమన్నది నీలో చూడాలి ఆశలన్నీ నీతో తీరాలి అల్లి బిల్లి జోకరు ఆటీంద్రాణి నౌకరు అల్లి బిల్లి జోకరు ఆటీంద్రాణి నౌకరు కరుణ చూడు బరాబరు చూడవా బ్రతు సాకరు ఓ అందమన్నది నీలో చూడాలి ఆశలన్నీ నీతో తీరాలి ఓరి దుర్మతి తస్తది కారు కూతలు కూతువా రూక చేయని కాకి పిల్లవు జాకి పుత్రిక భర్తవా సంతులున్న తాటివానికి చెంచలాక్షిని ఇత్తురా అంచితముగా ధనము తేర అప్పుడే నిను మెత్తురా పిచ్చి జాకి బంధుతో ఒక బాకి విని నా టాకి డబ్బెమ్మి శాశ్వతమో మామా తప్పిపు పట కోసి మామా మామా డబ్బెమ్మి శాశ్వతమో మామా తప్పిపు పట కోసి మామా పోయటి రోజున నీతోటి రాదులే పోయటి రోజున నీతోటి రాదులే పుణ్యాలు చేయవోయ్ పాపాత్ముడ నా కాళ్ళు కడగవోయ్ ఓ మామాయ్ నీ కన్య నీయవోయ్ మేన మామాయ్ డబ్బేమి శాశ్వతం డబ్బేమి శాశ్వతం డబ్బేమి శాశ్వతం ఓ మామా తప్పిపు పడకోసి మామా మహారాజ రాజేశ్వరి జాకిశ్రీ ఇంతే సంగతిలో చిత్తగించవన్ను శలవ్ ఒరి జోకరా నాకే ఇస్తువా తోకరా జనక జనక అదంతా ఆనక
ఉండా వెనక ను పో నూరా మామా జాకి నిటలో చుండి పొడెత్తి వచ్చినను రాణి తిట్టని కొట్టని అటు సూరుండుటు దుంప దెంపి పడని ఆటంబులే ప్రేలని విటమిన్యమ్మును కూడబెట్టదనులే వెయ్యేళ్ళు కానిమ్ము నేనటులే చేయని నాడు మమ పాడు భువిలో నా పేరు శ్రీ జోకరే ಸೀತರ ಚೇ
తూచి గోరింక నాలో వాలే నీలోని చిలుకలు తూచి గోరింక నాలో వాలే నిగనిగల వలపుల జంట మనమైతిమి మనసులు రెండు ఒకటై సాగేను మతలు కోటిగా పూచే తనువులు రెండు ఒకటై పోతే తనివికి లెక్కే లేదు నువ్వే నా నవ్వుల పువ్వుల రాణి ఈ పొరపాటు పొరపాటున పొరపాటు అయిపోయింది తెలిసేలేదు నన్ను క్షమించు మామయ్య రే నిన్ను దేవుడు కూడా క్షమించలేడురా నువ్వేం నాకు చెప్పక్కర్లేదు దరిద్రుడా శరీరంగా దాపరించావు ముందు నా ఇంట్లో నుంచి విరగడైపోతావా లేదా పోలేడు బాబు ఏదో కొరతనైపోలేదు వగ్గిండి రే నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే నేను మూట కట్టి వీధిలో పారేస్తాను నీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్తానులే మామయ్య కానీ మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం శాంతం నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా పోరా ఆ మాటలన్నీ మీ అమ్మతోనే పోయాయి పెళ్ళిట పెళ్లి ఓహో ఆ ఆలోచనతోనే ఇక్కడ చేరావన్నమాట రే నక్కెక్కడ నాగలోకెక్కడరా శాంతను పెళ్లి చేసుకునేవాడు లక్షాధికారి అయి ఉండాలి అంతేగాని నీ పోటీ దరిద్రుడికి సస్తే పెళ్లి చేయదు పో నీ చావును చావు పో మాయ ఏ జిప్పు లేని వాడనే గా నన్ను ఇంత అవమానం చేస్తున్నావు మన బంధుత్వం కన్నా నీకు లక్షణే ముఖ్యమన్నమాట సరే భగవంతుడు అనేవాడే ఉంటే ఎప్పటికైనా వచ్చి నువ్వే నా కాళ్ళు పట్టుకుంటావు రే ఆ రోజే వస్తే ఒక కుంటిగారిని కాళ్ళు పట్టుకుంటానే గాని నీ కాళ్ళు మాత్రం పట్టుకోనరా ప్రసాదం చెప్తున్నా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావా నీ రెండు కాళ్ళు వెనకొస్తాను వచ్చిందా నువ్వు పో బావా ఏమిటి బావా నానేదో తొందరపడినంత మాత్రాన్ని వెళ్ళిపోవాలా శాంత తన కాళ్ళ మీద నిలబడ్డవాడే మనిషి ఎంత కష్టపడైనా సరే ఫలానా అనిపించి తీరుతా అంతవరకు నీ కలపాటు బావా శాంత నువ్వు ధైర్యంగా ఉండు నాకు తెలుసు నువ్వు ఉంటావు వస్తాను శాంత రామారావు గారు వెళ్ళొస్తానండి చూడండి ప్రసాదం గారు పెద్దవాడు ఏదో చేదస్తంగా అన్నంత మాత్రం దాన్ని పట్టించుకుని మీరు ఇలా ఒంటరిగా ఎక్కడికైనా పోతాను ఒంటరి వాడినే కదండి ఎక్కడికైనా పోతాను కాదు మిస్టర్ ప్రసాద్ మీరు ప్లేటర్ ప్రాక్టీస్ పెట్టే వరకు నాతో ఉండండి మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను రండి వద్దండి మీ మంచితనం నాకు బాగా తెలుసు అది అలాగే ఉందండి చూడండి మీ గదిలో ఉండడం కంటే మీ హృదయంలో ఉండడం నాకు ఎంతో ఇష్టం నన్ను మర్చిపోరు కదా నో నో ప్రామిస్ ప్రామిస్ థ్యాంక్ యూ వస్తాను లేదు డాడీ బ్రతికే ఉన్నాడు ఎస్ ఎస్ ప్లీజ్ ఎవరయ్యా నువ్వు కళ్ళు ఎత్తిపడికి నడుస్తున్నావా ఇంత పెద్ద కారు వస్తుంది తెలియటలే అరవకయ్యా మనిషి ఎదురుకుండా వస్తే కనపడలే కళ్ళు మూసుకుని నడుపుతున్నావా కారు నేను కాదయ్యా మా డ్రైవర్ ఎవరైతే నవయ్యా కారు నీది ఏమిటి పేరు మోసిన క్రిమినల్ లాయర్ ఈ అబద్ధాలు రావని దబాయిస్తున్నావా రాంగ్ సైడ్ రావడమే కాకుండా ఎవరిదయ్యా రాంగ్ సైడు రోడ్డు రూల్స్ అనే తెలియదు కానీ పెద్ద ఫ్లీడర్ అంటే ఫ్లీడర్ సెక్షన్ 304 కింద నీ మీద కోర్టులో దావా పడేస్తాను
అమ్మా బ్లడ్ ఎక్కడికేవా యాపొద్దునే నాకు నీ కారు కింద ఉండండి మీ పని చేస్తాను పోలీస్ రండి అయ్యో రండి ఏం లేదండి వీడు మావాడే మతిస్థిమత లేకలా రోడ్ల మీద తిరుగుతున్నాడు నాకు మతిస్థిమత లేదా నో 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 ఇట్ ఇస్ ఫాల్స్ ఒరే నాన్న ఇంటి దగ్గర మనవాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు రారా ఎవరయ్యా మనవాళ్ళు అయ్యయ్యో ఈ గాయాలకు వెంటనే కట్టు కట్టకపోతే సెప్టిక్ అవుతుందండి పదండి అయ్యో రామా పేరుకి యాక్సిడెంట్ గానీ ఇక్కడేం ఇంత బొప్పి పిలిగించాడు రండి గీతలు తెలీదు చుట్టి కొట్టండి ఆపరేషన్ కాండి కాటన్ కట్ చేయడానికి తీసుకొచ్చండి ఏమండి మీరు డాక్టరా ఇప్పుడు బిఎస్సీ చదువుతున్నానండి బీఎస్సీ పాస్ అవగానే ఎంబీబీఎస్ కి వెళ్దాం అనుకుంటున్నాను ఊళ్ళో వాళ్ళ అదృష్టం సంతోషించాం గానీ ఇప్పుడు మీకు ఎలా ఉంది లోపల తలగా ఉందా అని అయ్యో ఎంత పెద్దప్ప నేను చూడలేదు దీనికే అప్పు అంటారేమండి చిన్నప్పుడు చెట్టెక్కి కోతికొమ్మ చాడుతూ ధన్మని పడ్డాను అబ్బా అది దెబ్బ ఆ దెబ్బతో కంపేర్ చేసుకుంటే ఇది దెబ్బ ఏమిటండి ఫ్రాక్చర్ అయినట్టు మరి చూడండి మీరు కట్టు ఇప్పనే కూడదా అమ్మా అమ్మా నేను బ్యాండేజ్ ఫస్ట్ కట్టాను కాదు పట్టుకేమ్మా బ్రహ్మాండంగా ఉంది అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు లేకపోతే ఆయన కారు కింద పడడం బ్రతకడం కూడానా ఈ రోజు చాలా సిద్ధులే ఆయన కొంచెం కాఫీ తీసుకోనైనా ఎందుకులేండి ఇప్పుడు కాఫీ పర్వాలేదు మర్యాద తీసుకుంటారా లేకపోతే పట్టుకోవాలంటారా అయినా అది వచ్చి వెర్రు బాగుంది పాత లేదు కొత్త లేదు అందరితోడే అలాగే ఉంటుంది తీసుకోలేనాఫీ తీసుకోమని చెప్పు ఏమండి ప్రసాద్ బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్ గారు అవును మీరు మా డాడీ దగ్గర అప్రెంటిస్ గా ఎందుకు జాయిన్ అవ్వకూడదు అప్రెంటిస్ గానా ఆ యోగం నాకు లేదులేండి జీవితంలో అన్ని పోగొట్టుకున్న అభాగ్యం నిలువ నీడలేని దురదృష్టవంతుని నన్నెవరూ చేర్చుకోరు చూడండి దురదృష్టం ఎదురైందని దాక్కుంటేలాగా ధైర్యంగా నిలబడ్డవాడు ఎప్పటికైనా నెగ్గుతాడు నాకు చెప్తాను ఎక్కడికండి ఏమిటయ్యా ఇవి ఆఫీస్ పైసా ఉమేశ్వర గడ్డ సరిగా బిడ్డ ఏం బాబు నేను చెప్పిన వాళ్ళు జ్ఞాపకం ఉన్నాయా రేపు పొద్దున కోర్టులో అందరినీ చూసాడు బేర మంటావా చూడు అవతల నాయరు ఏమడిగినా సరే నా మొహమే చూస్తూ ఉండు అందుకే సత్రాలు కూడా పెట్టించో ఆ ఫీజు ఫీజు కోర్టు తీసుకురా ఆనపకాయలు తీసుకొచ్చి అమ్మగారికి ఉండండి ఉండండి డాడీ డాడీ మై గాడ్ ఏంటి ఆకారం నాటకంలో నాడుతుండగా మన కారు కింద పడ్డ ఆకారమే నేనే బ్యాండేజ్ పెట్టాను బాగుందా చాలా బాగుంది డాడీ డాడీ ఈయనేమో లా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారట పాప ఎవ్వరు లేరట మీ దగ్గర అప్రెంటిస్ గా చేర్చుకోండి డాడీ ఎస్ సార్ అప్రెంటిస్ గానా మీకు ఏమైనా మర్చిపోయిందా విచ్చి ఇతనితో ఓ గణం గడిచింది కదా అనుకుంటే మరో గణం తీసుకొచ్చి పెడతావా నో 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 కాదు డాడీ నేను నిన్ను ప్రామిస్ చేశా నువ్వు కాలంలో ఉంటే నన్ను చంపుతున్నందు అంత మాట ఎందుకమ్మా నువ్వు ఏదంటే నేను కాదన్నా అని చెప్పు నీ ఇష్ట ప్రకారమే చేర్చుకుంటాలి ఏకైక పుత్రిక వల్ల తండ్రికి వచ్చే లాభాలు ఇవి ఆకారం నా పేరు ప్రసాదం సార్ బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్ సరే అంతే గుడిగొంపలో పడ్డావు కానీ పొద్దునే వచ్చి జాయిన్ అవు థ్యాంక్ యూ సార్ పడాడి మాకు డాడీ థ్యాంక్ యూ నో మెన్షన్ సత్యం ఈ ఇంట్లో ఎవరో ఉన్నారండి దొంగతనంగా తాళం తీసామని కేసు పెడతారేమో భయపడకండి ఈ ఇంట్లో ఎవ్వరు లేరు ఈ సామానంతా మందే మందే అంటే మాది రండి మీరు ఏమీ లేని ఏకోనారాయణ గనక ఈ సామానంతా మిమ్మల్ని వాడుకోమన్నారు మా డాడీ మీ అప్రెంటిషిప్ అయిపోగానే మా సామాన్ మాకు వచ్చేసింది మీరు మీ వీధులకు వెళ్ళిపోతారు ఎలా ఉంది ఏర్పాటు చాలా లక్షణంగా ఉంది ఏమండి ఇంటికి అద్దె ఎంతండి ఆఫ్టర్ ఆల్ 500 ఉండొచ్చండి డోంట్ వరీ అదంతా మా గుమ్మత్త తీసుకుంటాడండి ఓ ఈ 100 మీ దగ్గర ఉంచండి నోనో నేను అలా తీసుకోనండి అడ్వాన్స్ గా ఏమన్నారండి మా డాడీ అడ్వాన్సా తీసుకోండి థ్యాంక్స్ విజయ్ గారు సముద్రంలో కొట్టుకుపోతున్న వాడిని
ఒడ్డుకు చేర్చారు నీకు మీ నాన్నగారికి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు ఈ కబర్లకేం గాని రేపు 10 ఇంటికల్లా ఆఫీస్కి రావాలి వస్తారు కదూ లేకుంటే మా డాడీ ఊరుకోడు ఆయన ఎవరో తెలుసా తెలియదండి విశ్వామిత్రుడి గారు తెలుసా ఇది మన హరిశ్చంద్రుడు చెప్పించి అడవులు పంపించాడు ఆయన గారు తమ్ముడిన ఉంటాను బై 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 హీరియో హీరియో టాటా టాటా జీతం బట్టే అంతా కలిపి నెలకి 70 రూపాయలు ఇస్తాను నువ్వు నాకు 300 రూపాయలకు మాత్రం రసీదు ఇవ్వాలి బ్రహ్మం గారు పార్టీని తీసుకొచ్చారు సార్ నువ్వు ఆగే పటాల చుట్టూ ఇక్కడే నిల్చోవు తీసుకురా దండవంటి ప్లేటర్ గారు ఓ బ్రహ్మం రావయా కూర్చో కూర్చో ఏమిటి సంగతి వాట్స్ ది మ్యాటర్ చిత్తం వీడి పేరు చిత్తయ్యండి వీడు మా అన్నగారి అత్తగారి తమ్ముడు గారికి ఏదో మసాలా గారి భలే పేరు నచ్చ బ్రహ్మం విషయం తొందరగా తెలుసు నాకు పనుంది వీడండి బ్రహ్మం నూరు కొనే చెప్తాను అగ్గిపడలే ప్లేటర్ గారు రా ప్లేటర్ గారి ఫీజు తగ్గిపడ దండవండి పేటర్ గారు నిన్న మా ఊళ్ళో గుళ్ళో చేకట్టాడండి మా ఊరు ప్రెసిడెంట్ ముత్తేరుగడు ఏడి దొంగటాడండి నా ఎలా దొంగటాడతావురా అని బుర్ర బద్దలు వెరీ గుడ్ ఎలా బద్దలు కొట్టావు ఎలాగంటే ఎలా చెప్పను పేటర్ గారు ఇది కర్ర అనుకోండి ఇది బుర్ర అనుకోండి ఈ కర్రొత్తుకొని నా ఎలా బుర్ర ఊరికి స్వాగతున్నానండి అంతే డెమో చమర వీడో నాన్సెన్స్ కూర్చోండి చివరికి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆ ఎదవ రెక్కులు తలెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు సిగ్గులేక ఏదో రిపోర్ట్ ఇచ్చాడు రిపోర్ట్ పోలీసులు వీడి కోసం తిరుగుతున్నారు ఇక మన వాణి ఎట్లా కాపాడతారో వ్యవహారం చాలా వరకు వచ్చింది ఇప్పుడు రక్షించడం అంటే మాటలు కాదు చెట్టబాబు ప్రసాదం సార్ ఇతనికి ఏమాత్రం శిక్ష పడుతుందంట సార్ యాజ్ పర్ లా సెక్షన్ 308 అండ్ 424 కింద మూడేళ్లు జైలు పడుతుంది సార్ నేనే జడ్జిన ఇంటే 30 ఏళ్లు వేసేవాడిని సాటి మనిషిని దయాదాక్షిణ్యం లేకుండా అంత దెబ్బ కొడతావా సార్ ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ చచ్చిపోయి ఉంటాడేమో సార్ నువ్వేపేరయ్యా ఈయనకి దొరికారు సార్ మీకు ఇక మీద మా వాణ్ణి రక్షించే బాధ్యత మీదే దీనికి ఒక్కటే ఉపాయం ఉంది ముందు నాకు 1000 రూపాయలు ఇస్తే ఆ ఉపాయం చెబుతాను తర్వాత కోర్టుకొచ్చి వాదించి నిన్ను బయటికి లాగడానికి మరో 1000 అవుతుంది ఏమంటావు డెమో ఇదిగో 1000 ఇదిగో దానం ఆ పైన మేము చెప్పాం వేరే లెక్కెట్టుకోండి బాబు జాగ్రత్తగా వినండి మా గుమస్తా లేడు గుర్లింగం అలాంటి వస్తాలు ఒకటి సంపాదించు ఇలాంటి కర్ర ఒకటి వాడి చేతికిచ్చి నీ బుర్ర జాగ్రత్తగా బద్దలు కొట్టించుకో దెబ్బ మాత్రం నీటుగా నిండుగా ఉండాలి తెలిసిందా నీకు నమ్మకం ఉన్న 10 మంది సాక్షులు పోగు చేయి పర్వాత సంగతి నేను చూస్తాను దాంతో జైలుకి వెళ్ళేది నువ్వు కాదు వాడు అందుకే కదరా వీరి పేరు చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది ఇలాంటి లిటిగేషన్ కేసులు గెలిపించడంలో వీరికి వీరే సాటి నువ్వు నడుస్తుండే నేను వస్తా అట్టగే పేర గారు నన్ను రక్షించాలి బాబు అంత మీ చేతిలో ఉన్నా సెలవు లీటర్ గారు చిత్తం చిత్తం ఎక్కడికి పోద్ది రమంగారా సార్ న్యాయం కోసం నిలబడవలసిన మనం ఇలా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించమని చెప్పడం అన్యాయం సార్
పాపాని వెనకేసుకొచ్చి నిజానికి శిక్ష వేయించడం తప్పు సార్. సార్ కుర్రాడు నీకేం తెలుసు, ఇట్ ఈస్ టూ మచ్. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఎ బాయ్. ఏ మరాతం చూడు, ఆ విజయ్ వచ్చే టైం అయిపోయింది, మళ్ళీ కార్ తీసుకొచ్చి నా నెత్తి మీద కూర్చుంటుంది, వెళ్ళి రిక్షా క్యాకి. గుడ్ మార్నింగ్ లీడర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడు విజయ, నువ్వు ప్రతిరోజు ఇలా రావడం, నన్ను కార్లో తీసుకెళ్లి ఆ కోర్టు దగ్గర దింపడం, ఇది బాగాలేదనుకుంటా. నీకెందుకు ఆ ట్రబులు? నీ దారి నువ్వు కాలేజీకి పో, నా దారి నేను కోర్టుకు పోతుంది. అయ్యా ప్లీడర్ గారు, మీరు అసలు పాయింట్ మర్చిపోయారండి. ఏమిటో? ఇవాళ మా కాలేజీకి హాలిడే, అందుకని మీరు కోర్టుకి, నేను షాపింగ్కి. అబ్బా రండి, డ్రాప్ చేస్తాను. మా లోకం కొవ్వొత్తుల బ్రహ్మం, కొవ్వొత్తుల బ్రహ్మం, కొవ్వొత్తుల బ్రహ్మం. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అంతా నిజం చెప్తాను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. నీ పేరేమిటి? కొవ్వొత్తుల బ్రహ్మం అండి. వాళ్ళు గుళ్ళో పేకాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనా అండి? నేను గుళ్ళో పేకాడుతున్నప్పుడు ఎక్కడున్నావు? గుళ్ళోనే ఉన్నానండి. నువ్వు పేకాడలేదు కదా? లేదండి, నేను పేకాడితే నా భార్య ఉతికేదండి, ఎనకుండే ఉత్తునే చూస్తున్నానండి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడండి పేషెంట్ గారికి, చింతయ్యకి మాటా మాట వచ్చిందండి. అప్పుడు పేషెంట్ గారికి పిచ్చకోపం వచ్చి కర్ర తీసుకుని చింతాల గారి బుర్ర బద్దలు కొట్టారండి. యువరాణ, పీడబ్ల్యూఎం చింతయ్య ఇచ్చిన సాక్ష్యం, ఇతర పెద్దల సాక్ష్యాలు అన్ని ఒక్కసారి పరిశీలిస్తే నిజమేమిటో అనుమానం లేకుండా అర్థమైపోతుంది. ఈ ప్రెసిడెంట్ ముత్యాలయ్యే నిస్సందేహంగా నేరస్తుడు. పెద్ద మనిషి, సజ్జనుడు, సహృదయుడు అయిన ఈ చింతయ్య గారిని అందరి ఎదుట అక్రమంగా, అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా ఈ కర్రతో, ఈ కర్రతో ఈ హృదయం లేని వ్యక్తి బుర్రబద్దలు కొట్టారు. రక్తం మొదలై ప్రవహించి మనిషి స్పృహ తప్పి పడిపోయారు. కానీ ఏ మహత్తర శక్తి వల్ల ఇలా నిలబడ్డాడు పాపం చింతయ్య? అయ్యో అయ్యో, పచ్చబద్ధం, సర్వాబద్ధం. దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ అండర్ సెక్షన్ 326 ఆఫ్ ఐపీసీ. సో ఈ నేరస్తుడు శిక్ష అనుభవించి తీరాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అన్యాయం. వాట్ ఈస్ ఇట్? యువర్ ఆనర్, ప్రెసిడెంట్ చింతయ్యను కొట్టలేదు. లీడర్ గారి సలహా మీద చింతయ్య తన బుర్ర తనే బద్దలు కొట్టుకున్నాడు. ఉండండి, నిజం చెప్పనివ్వండి. లంచం ఇచ్చి దొంగ సాక్ష్యాలు సృష్టించారు ఇవరాన. పారిపోతున్నాడు. చూడు బెను, ఆడా ఆడా. అయ్యా ఎరకపోయి బుర్ర బదులు కొట్టించుకున్నా, శక్త కొంచెం తగ్గించుకోండి. సంఘంలో మంచిని పెంచి నిజాన్ని గౌరవించడమే న్యాయవాది యొక్క ఉత్తమ ధర్మం. దానికి వ్యతిరేకంగా అబద్ధాలరావు గారు వ్యవహరిస్తారని కానీ, ఇలాంటి దొంగ సాక్ష్యాలు సృష్టిస్తారని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. ఈ వ్యవహారమంతా బార్ కౌన్సిల్కి రిఫర్ చేస్తున్నాను. జూనియర్ అయినా నీతికి నిజాయితీకి కట్టుబడి నిజాన్ని అంత ధైర్యంగా చెప్పగలిగిన లీడర్ ప్రసాదాన్ని అభినందిస్తున్నాను. ఎంత మోసం, ఎంత స్వామిద్రోహం! నిండు కోర్టులో నిలబడి నేను అబద్ధం చెబుతున్నాను, నువ్వు నిజం చెప్పేస్తావా? నా సొమ్ము తింటూ నువ్వు నన్నే మోసం చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ అబద్ధరావు గారు, అవతల ఒక మంచి వ్యక్తి నాశనం అయిపోతుంటే చూడలేక నిజం చెప్పేశాను. సత్యహరిచంద్రుడు బయలుదేరావు. అసలు ఇంత నిజం చెప్పే వీక్నెస్ నీకున్నప్పుడు నిన్ను ఎవరు రామానో కోర్టుకి? ఇప్పుడు నేను నలుగురు తరగతి ఎలా తరగనయ్యా? డాడీ, నువ్వు కోర్టులో అబద్ధం చెప్పకుండా ఉంటే ఈ గొడవ వచ్చేది కాదుగా. ఏమండి, మా తాతగారు కేసు పోయినా సరే అబద్ధం చెప్పేవారు కాదట. భలే తాత, ఎలాగైతే సంపాదించావు దిక్కుమాల తాతని. నిజం చెప్పడం కూడా ఒక గొప్ప అనుకుంటున్నా ఏమిటి? ఎందుకు పనికిరాని చవట గుర్లింగ కూడా చెబుతాడు నిజం. అసలు ఇదంతా నీ మూలానే వచ్చింది. నేనేం చేశాను డాడీ? ఏం చేశావా? ఈ యములాడు నా కారు కింద పడ్డప్పుడే చెప్పాను, కట్టు కట్టి వాడిని అవతలికి పంపేవమ్మా అని. విన్నావు? కట్ట కట్టి నా నెత్తి మీద తిప్పావు, తాను సరాసరి నూతులోకి లాగేశాడు, తీరిపోయింది. ఇంకా మిట మీద చూస్తావే, సత్యను నేను ఉద్యోగం లాగేశాను. డాడీ, ఇందులో ఆయన చేసిన తప్పే ఉంది, అనవసరంగా ఆయన పంపించేయకు డాడీ.
డాడీ లేదు కేడీ లేదు నువ్వు నోర్మై ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్ నా కోసం మీరు గొడవపడడం ఎందుకు మీ ఉద్యోగం నేనే మానేస్తానండి వస్తాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం డాడీ ఏ కులింగ తక్షణం వెళ్ళి వాడి రూమ్ లో మన సామాన్లు తీసుకు ఇక్కడ పెట్టేసాయి టిక్ ఈ అర్జెంట్ ఫైల్స్ ఏం చేయమంటారు అదే అది తగలబెట్టు ఇదిగో అది పెట్టు యూ సెట్ ఆఫ్ ఎస్ సార్ రండి రండి ఈ బల్ల పట్టుకోదండి ఏమిటండి ఇది అబద్ధాలరావు గారి తాలూకు సామాన్లన్నీ పట్టించి రమ్మన్నారు అంతే రండి ఈ కుర్చి కావాలి బలతో ఈ కుర్చి అక్కడ పెట్టు తప్పరా అనకూడదు రెండు మూడు రోజుల్లో మా నారాయణరావు మీ నాన్నగారి దగ్గర పంపించి మన పెళ్లి నిశ్చయం చేయిస్తాను ఆ శాంత మన పెళ్లి అయ్యాక నువ్వు ఎలా ఉండాలో తెలుసా సెలవేయండి దొరగా మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చిరునవ్వుతో ఎదురు వచ్చి లోపలికి ఆహ్వానించాలి ఇంకా నువ్వు అలా హంసలా నడుస్తూ వచ్చి నీ అందమైన చేతులతో వేడి వేడి కాఫీ ఇవ్వాలి అంతేనా ఇంకా ఏమైనా షరతులు ఉన్నాయా పిల్లలు ఎడుస్తున్నారు పిండి రుబ్బుతున్నాను అంటే కుదరదు నా బాబుకి వచ్చేసేదా రెండు నచ్చలు వచ్చేసి కదా ఏమిట్రా కొండ ముచ్చుకొలుసులు నువ్వు నువ్వు వెళ్ళి రే ఒక సన్నాయి మేడం ఒక టాప్ లేని కారు ఒక పూలమాల ఏర్పాటు చేసి ఎందుకేమిటమ్మా పాపం మన ప్రసాదం వచ్చి అమాయకుడు వాడిని ఎవరైనా మోసం చేయొచ్చు ఎందుకైనా మంచిది నేను వెళ్ళి తక్షణం వాడిని తీసుకొస్తాను 2 లక్షలు పోతాయా మీరు గొప్పవారయ్యారు ఇది మా మర్యాద
धनराज गारु अबद्धाल रायर वीर दप्रेंटिस असल अदृष्टो ना दर अप्रेंटिस नी जातक मारी అక్కడ ఇక్కడ జరగడంలో ఏముందయ్యా అసలు ఆ రాత్రి టికెట్ గురించిందే నేను రే ప్రసాదం ఈ ఫెలో గారితో ఏమిటి కానీ ఆగవయ్యా ఆగు డబ్బు వచ్చింది కదా అని బంధుత్వం కలుపుకుందామని వచ్చావా ఇవాళ రే నేను సిసలైన తెలుగు సన్నాయి తీసుకొచ్చాను ఊరే నేను సిసలైన చవర్లెట్ కాదు రే నేను సిసలైన టాప్లెట్ పెద్ద కారు తీసుకొచ్చాను ఈ గొప్పలకే प्रसादा की शांत को ना आवड़ गर्भिणी तो उड़े निश्चय निजमेन अभी का प्लेडर एंत तिगना एंत मारना पवित्र बंधुत् मर्चिपताे मटे रा अल्लू प्रसाद अगर शांत नी कोसम कलू मरी निजा प्रमाणक रागर वस्ता मल्ली कल विजय वस्ता पद इंग्लिश बैंड एम चेयमंटारो పుట్టిన తేదీ ఏంటి సార్ 1940 సెప్టెంబర్ 20th సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ బిఏ ఎల్ఎల్బి ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్ అవ్వో అవ్వో అయ్యో చాలా దగ్గర మీరు సర్దాలు ఏమిటి సార్ సర్దాలు అడుగుతున్నాను మామయ్య నువ్వు రాయవయ్య నీకు మామూలే కదా పెద్ద తెలియనట్టు అడుగుతావు ఫోటో తీ ఐ యామ్ రెడీ సార్ అవే మఖాలండి కొంచెం అవ్వండి మీరు అవుతున్నాను కదయ్యా మీరు కాదండి మీరు నవ్వండి సరే 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 అయ్యయ్యో సరే సరే వన్ టూ త్రీ వెరీ గుడ్ చూడు త్వరగా డెవలప్ చేసి పెద్ద కాపీలు పెద్దవి ఇవ్వండి చూడండి బాగా ఎడిటర్ గారు ఫ్రంట్ పేజీలో వేసి ప్రభాకర్ గారు రాయాలి అబ్బో అబ్బో అయ్యో అయ్యో ప్రభాకర్ గారు వస్తాను నేను అలాగేనండి డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ కలిపిస్తాను అలాగే బజ్జి గోవిందాన్ని మర్చిపోకండి అలాగేనండి వెరీ గుడ్ పదండి నమస్కారం సార్ దర్జీ గారు ధనరాజు గారు అల్లుడు అంటే ఘనంగా ఉండాలి దర్జీ కోటు దర్జాగా కొట్టాలి అలాగేనండి హలో మిస్టర్ ప్రసాద్ ఒరే చోలయ్య లోపలికి వెళ్ళి అమ్మాయితో వంట ఫస్ట్ క్లాస్ గా చేయమని చెప్పు ఒడియాలంటే మనవాడికి ఇష్టం అని చెప్పు మర్చిపోయినా పేరు తీసురా ఏంటి విశేషాలు చెప్పాలి అరే అదేంట్రా కాళ్ళు కింద పెట్టుకుంటావు
పీట మీద పెట్టుకో, మెత్తగా ఉంటుంది. ఒకసారి ఒక మాట అన్నా గుర్తుందా? ఏం మాట? మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతారు అన్న. చూడు రామారావు, ఇది ఎటువంటి వాడు? మేనమా వరుస ఏదో ఆశయానికి అన్నారు. నీ కాళ్ళు ఎందుకు ఎరగొడతాను రా? నీ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుని కూతురు తీసి పెళ్లి చేద్దామని చూస్తున్నాను. అది కాదు మావయ్య, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన అమ్మాయి ఎవరో మా రామారావు గారికి స్పెషల్ గా చెప్దామని చూశాను. నువ్వేమో తొందరపడి లుడంగమని చెప్పేశావు. చెప్పడానికి మాడడానికి ఇది ఈనాటి మాటట్రా రామారావు. నీకు తెలియదు గాని ఈ పెళ్లి చిన్నప్పుడే నిశ్చయమైంది. అలాగా రామారావు గారు, మా శాంతం మీకు నచ్చిందా? నాకు నచ్చడం ఏంటి ప్రసాదంగా? అబ్బా అది కాదండి, నా సెలక్షన్ కరెక్టా అని. మీరు నిజానికి చాలా అదృష్టం ఉంటారు. వస్తా. అదేమిటి బావా? ఎవరైనా దేవకని దిగి వచ్చిందేమో అనుకున్నాను. అబ్బు, కవిత్వం కూడా బాగా నేర్చుకున్నావే. కవిత్వంగా శాంత, నిజం నేను ఇంత అదృష్టవంతుడు అవుతానని కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడు ఇన్నాళ్లకు నన్ను కరుణించాడు. ఈ సంగతి వినగానే నీవు కూడా నాలాగి సంతోషపడతావని నాకు తెలుసు శాంత. ఈవేళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి రోజు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు శాంత, నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. శాంత కళ్ళు మూసుకో. ప్లీజ్. గొలుసా? ఎవరిది? ఈ గొలుసు మా అమ్మ శాంత. తన కాబోయే కోడలికి తానే మెళ్ళో వేస్తానని పాపం ఎంతో మర్చిపోయాడు. తీసుకో శాంత. బావా! అవును శాంత, మన పెళ్లికి అమ్మే బ్రతికుంటే ఎంత సంతోషపడేది. బావా! బాధపడు శాంత, అమ్మ ఎక్కడున్నా నిండు మనసుతో మనల్ని దీవిస్తుంది. చూడు, ఇది నీ కోసమని ఎంత ఆప్యాయంగా దాచిపెట్టిందో తెలుసా. తీసుకో శాంత. శాంత, ఏమిటి శాంత? నా వల్ల ఏమైనా పొరపాటు అయిందా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? చెప్పు శాంత. నువ్వు అలా ఏడుస్తుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. అదేం కాదు బావా, నేను ఆ గొలుసు తీసుకోలేను బావా. తీసుకోలేవు? ఎందుకని? ఈ గొలుసు నీకు నచ్చలేదా? నచ్చడం కాదు బావా, నీకెలా చెప్పు. చెప్పు శాంత, నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. చెప్పు చెప్పు శాంత. నేను నేను మురుకుని ప్రేమించాను. బావా, నీ మనసుకు కష్టం కలిగించాను, నన్ను క్షమించు. కష్టం ఏమి లేదు శాంత, నా జీవితానికి అలవాటు. ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను, అర్థం లేని ఆశలు పెంచుకున్నాను. ఇంత ఆలోచన లేని వాణ్ణి అయ్యానేవా అని సిగ్గుగా ఉంది శాంత, సిగ్గుగా ఉంది. పోనీ, నా మాటకి కోరిన వాళ్ళని పెళ్లి చేసుకుని నీవైనా సుఖంగా ఉండు. నీ సుఖమే శాంత నేను ఎప్పుడూ కోరేది. శాంత, ఆ అదృష్టవంతుడు ఎవరు శాంత? చెప్పు శాంత, నేను వినకూడదా? రామారావు గారు. రామారావు గారా? నా స్నేహితుడు రామారావు గారు. ఆయన ఎంతో మంచివాడు శాంత, ఎంతో మంచివాడు. అందమైనవాడు, తెలివైనవాడు, అన్ని విధాలా నీకు తగినవాడు. ఆయనే తగినవాడు శాంత.
రామారావు గారు ఏం సామాన్లు సర్దుతున్నారు నేను ఇల్లు ఖాళీ చేస్తున్నా ఖాళీ చేస్తున్నారా ఎందుకు నా మనసే బాగాలేదు దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి మీకు శాంతకు చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైందని తండ్రాజు గారు చెప్పే వరకు నాకు తెలియదు పైగా మీరు ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నది శాంతనే అని కూడా నేను ఊహించలేకపోయా తెలియక జరిగిన అపచారం కానీ ప్రసాదం గారు మీలాంటి స్నేహితుడి జీవితం నాశనం చేసి నా జీవితం ఆనందమయం చేసుకోవాలనే దురాలోచన నాకు ఎప్పుడూ లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు శాంతిని వివాహం చేసుకోండి కలకాలం సుఖంగా ఉండండి రామారావు గారు ఎంత మంచి స్నేహితులండి మీరు చూడండి నాకు కావాల్సింది మీ స్నేహం మీ సౌఖ్యం కానీ మీ శాంత మాత్రం కాదు ప్రసాదం గారు ఏమిటిది మీరే శాంతకు అన్ని విధాలా తగిన వారు మీరు చదువు ఉంది సంపద ఉంది పొరపడుతున్నా సంపదతో అధికారం అంతస్తు పెంచుకొని మనిషిని కొనవచ్చు కానీ మనసును కొనలేము శాంత మనసు మీకే అంకితమైంది నా మాట వినండి రామారావు గారు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు శాంత కన్నా శాంత సౌఖ్యమే ముఖ్యం ఆమెను మీరు వివాహం చేసుకోండి సంతోషంగా మీ భార్యగా బ్రతకనివ్వండి సాధారణ మీ కాలు పట్టుకుంటా ప్రసాదం గారు మీరు చెప్పినట్లే చేస్తాను ప్రామిస్ ప్రామిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ నో యువర్ ఎ గుడ్ ఫ్రెండ్ స్వీట్ ఫ్రెండ్ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషం సంతోషం లేదు సింగినాడు లేదు ఒరే ప్రసాదం నీకేమైనా బుద్ధి ఉందా లేదురా మామయ్య శాంత రామారావు గారు ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు నా మాట విని ఈ పెళ్లి వాళ్ళిద్దరికి చేసే మామయ్య ఏ చిన్నట్టే ఉంది ఒరే ప్రసాదం ఈ ప్రేమలో దోమలో మన దగ్గర పనికిరావు నాకు అల్లుడు కావాల్సిన వాడు లక్షాధికారిగా ఉండాల్సిందే నీకేదో నాలుగు రాళ్ళు వచ్చాయి కనుక నీకు ఇస్తానన్నాను బుద్ధి ఉంటే చేసుకో లేకపోతే లేదు అంతేగాని నా శాంతను మాత్రం ఇలాంటి బుక్క పగిరి గారికి పోను ధనరాజు గారు రామారావు గారు మీరు ఊరుకోండి ప్లీజ్ మామయ్య ఏమయ్యా నీకు శాంత సౌఖ్యం కన్నా లక్షలే ముఖ్యం అన్నమాట అవునరా నాకు లక్షలే ముఖ్యం మనసు లెక్క కాకు లెక్క నాకు అక్కర్లేదు సరే మామయ్య శాంతని రామారావు గారికి ఇచ్చి పెళ్లి చేస్తే నాకు వచ్చిన 2 లక్షలు శాంతకి ఇస్తాను లేకుంటే ధర్మసత్రాలకు ఇచ్చి పోతాను అలా 2 లక్షల రూపాయలు ధర్మసత్రాలకి సలివందలకి ఇస్తావట్రా నీకు బుద్ధి ఉందా లేదా ఇదెక్కడ రోగంరా నీకు రోగం కాదు మామయ్య రోగానికి మందు శాంతకి ఇమ్మంటావా ధర్మసత్రాలకి ఇమ్మంటావా ఆ 2 లక్షలు చెప్పు ఒకటవసారి రెండవసారి కోరి పిల్లనిస్తానంటే నీ పోటీ ఎవడో కొరివితో తలగొక్కున్నాడట ఎవరి కర్మ ఎలాగుందో ఎవరు చూసొచ్చారు సరే అన్న మాట ప్రకారం 2 లక్షలు అమ్మాయి పేరు బ్యాంకులోవి రామారావుకి ఇచ్చి పెళ్లి చేస్తాను తీరిపోతుంది ప్రసాదం గారు మీరు డబ్బిచ్చే పక్షంలో నాకు ఈ పెళ్లి వద్దు మీరేం మాట్లాడకండి ముందు పెళ్లి జరిగినవ్వండి డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ప్లీజ్ ఓకే ఓకే మామయ్య ఇక మనం పెళ్లి ఏర్పాట్లు చేయవచ్చు సరే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది రా బ్యాంక్ టైం అయిపోతుంది మళ్ళీ ఏమండి పరంధామయ్య గారు కులసాయనా ఎక్కువ ఎక్కడదండి అద్దాలోసే అదేమిటండి ఏం చెప్పబడ్డారు కొడుకు కోపిస్తి భార్య రోగిస్తి నేను పాపిస్తి ఇష్టి త్రయంతో ఇలా కొట్టుకుపోతున్నాం కానీ ఎవరండి మీరు ఓ కమా నీకు మంచి శుభార్త ఇచ్చాను రా ఏమిట్రా అది శాంతకి నాకు వివాహం నిశ్చయమైంది కంగ్రాచులేషన్స్ మొత్తం మీద అసాధ్యం అనిపించుకున్నావరా ఇందులో నా గొప్పతనం ఏం లేదురా ధనరాజు గారు ససేమరా ఈ పెళ్లి ఒప్పుకోలేదు ఆయన మేనల్ లేడు ప్రసాదం గారు ఆయన వల్ల జరుగుతుంది రా ఈ పెళ్లి అలాగా అవునరా లాటర్లో తనకు వచ్చిన 2 లక్షలు శాంతకి ఇచ్చేసి మా పెళ్లి ఒప్పించాడు చాలా ఆశ్చర్యంగా ఉందే ఆయన నీలాంటి స్నేహితుడే రే పెళ్లికి ముందుగా వచ్చి నువ్వు నా తరఫున సారథ్యం వహించాలి ఓ తప్పకుండా 2 రోజులు ముందుగా వస్తాను భోజనానికి మరడమని మర్చిపోకండి బాబు పెళ్ళన్న నాకు పెట్టించండి ఓ అలాగే నమస్తే గార్హవత్
కటాక్ష పలసి తీరస్తు పొండి గుమ్మడికాయలంటి కొడుకు పుడతాడు. అరే రామారావు గారు ఇదేమిటండి? నాకెందుకు? మీకోసం కాదు ప్రసాదం గారు, మా కోసం. మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేదు. మమ్మల్ని ఆశీర్వదించు బావా. ఇప్పుడు నేనేమనాలి? ఆశీర్వాదానికి అందమైన మాటలు అక్కర్లేదు ప్రసాదం గారు, కావాల్సింది అసలైన అంతఃకరణ. ఆశీర్వదించండి. కలకాలం మీ దంపతులిద్దరు సుఖంగా ఉండండి. లేవండి లేవండి. శాంత ఒక్క మాట. ఏమిటి బావా? ఏం లేదు శాంత, ఎందుకు పనికిరాని ఈ బావంటే నీకెంతో ఇష్టమని, నేనేమన్నా నువ్వు నవ్వుతావని జ్ఞాపకం ఉంచుకుంటాను. అంతేకాదు మీకోసం ఎప్పుడు ఏం చేయమన్నా సిద్ధంగా ఉంటానని నమ్మండి. చూడు శాంత, నీకు చాలా ఆనందంగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయిలో నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు వీలైతే ఈ వెర్రి బావను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో శాంత. బావా సర్లేవా, ముందు అడ్జస్ట్ చేసి కరెక్ట్. అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే 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 ఓకే. నేనేనండి బాగుంది. నేనే చూశారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రే ఈ కేసులన్నీ మనమేద పోయి వాళ్ళు కూడా చేయమన్నారు. వినారా? ఆ రోజు ప్రసాదం గారికి చిలక్కి చెప్పినట్టు చెప్పానా? నా ప్రాక్టీస్ లో సగం భాగం ఇస్తాను, నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే వినకుండా మామ అంటూ పేలగిందులా ఇరు పరిగెత్తాడయ్యా. ఆ మామగాడు యూస్లెస్ లో వీడి దగ్గర ఉన్న 2 లక్షలు కాస్త లాక్కొని ఆ పిల్లని మరో యూస్లెస్ లో గారికి ఇచ్చి పెళ్లి చేసి మన యూస్లెస్ లో గారిని ఎవండి ప్రసాదం గారిని పూర్తిగా క్షవరం చేసి పోమన్న సరియా పోచు. అయ్యో పాపం. దాంతో మన వేళ విరిగోమో వేసుకుని కోర్టు చోట్ అంటే ప్రసాదానికి ఆ పెళ్లి జరగనే లేదన్నమాట. పగల నిద్రపోతున్నావు ఎవరా? కేసులు నిద్రపోక ఏం చేయమంటారు సార్? ఒరే దరిద్రుడా, నువ్వు ఇలాగ నిద్రపోతుంటే మనకు వచ్చే కేసులు కూడా నిద్రపోతుంటాయి. వంట పూర్తి చేశారు సార్? మొన్న చేసిన మునక్కాయ పులుసు చాలా బాగుంది సార్. ఇవాళ ఏం చేశారు సార్? వంకాయ పులుసు? అవును రా, వంకాయ పులుసు పీటర్స్ వడ్డించమన్నావా? పదండి పది. ఎవరన్నా క్లయింట్స్ వస్తే పీటర్ గారు వంట చేస్తున్నారని చెప్తావా? లేదు సార్, చంపేస్తాను. అంత ఇంత తయారు కాలేదే, ఏమిటి ఎలా ఉన్నా? అదే ఏమి లేదండి, మా బావ ఎలా ఉన్నాడు, ఏం బాధపడుతున్నాడు అని దిగులుగా ఉందండి. పిచ్చిదా, నువ్వేం దిగులు పడిన అవసరం లేదు శాంత. మంచి వాళ్ళను భగవంతుడు ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఏమండి, మా నాన్నకి తెలియకుండా 2 లక్షలు మా బావకి ఇచ్చేస్తే? ఇంకెక్కడ ఉన్నాయి 2 లక్షలు? అదేంటండి? అవును శాంత, ఈ 2 లక్షలు తీసుకోవయ్యా మహానుభావ అని ఎన్నిసార్లు బ్రతులన్నా వింటేనా? సరే నీ పని ఎలా ఉందా అని ఆ డబ్బంతా తీసుకెళ్లి మీ బావగారి పేరట బ్యాంక్ లో వేశాను. మీ నాన్న వింటే మన పంప మునిగిపోతుంది. మీరెంత మంచివారండి. మీరంతకన్నా మంచివారండి. ఎక్కడైనా షికారు ఉంటారా మరి? త్వరగా. ఒక్క నిమిషం మరి మీరు. 1 సెకండ్ చూద్దాం. జల్లుమని నన్ను సోకెను గాలి, గుండెలలో వింత చలి, చెంతకు నీవే రావాలి. మన
పూజలు నీ కోసం తొందర చేసే పువ్వులు మన కోసం మనసే పాడింది మైకములో నీ అందాలే చూడాలి ఈ నీడలో సోకెను గాలి ఉండెలలో వింత చలి చెంతకు నీవే రావాలి చల్లు చల్లు మని కాలము మన బ్రతుకే కావాలి ఆనందమయము ధల్లు మని నను సోకెను గాలి వింత చలి చెంతకు నీవే రావాలి తమ్ముడు పెద్దవాడిని అని అనకూడదు తప్పు పోని విచ్చి ఓ పని చేయకూడదు ఏంటది మీ డాడీతో చెప్పి నాకు కేసు ఇప్పించు అదే లాభం లేదు రాదా మా డాడీకి ఆయనకు అసలే సరిపడదు సరిపోయింది మతిలేని మొగుడు చెప్తే వెండు కొడితే ఏడుస్తాడు అన్నట్టుంది పోని మనమే ఓ కేసు తీసుకెళ్తే కేసా మన దగ్గరే ఉంది అది కాదు వెరీ గుడ్ ఐడియా ప్లీడర్ ప్రసాదం గారు ఉన్నారా బాబు ఎవరండి మీరు నేనెవరైతే ఏం లేనాయనా మాధు ముఖ్యమైన కేసుందిలే ప్లీడర్ ప్రసాదం గారితో మాట్లాడదామని వచ్చాను అరే చాలా బిజీగా ఉన్నారే అలాగా అయితే ఇంకో ప్లీడర్ దగ్గరికి వెళతామనే బాబు నా బిజీ అయిపోయింది రండి ఆ గుర్తు తీసుకురా చూడు ఆ బాబుకి అది కూర్చో కుర్రవాడివైనా మంచి మని అలా ఉంది బాబు నీ దగ్గర ఇంతకు మీ కేసు ఏమిటి మా అమ్మగారు ఆయన మా పెంపుడు తల్లి అన్నా బండారామ గారు కేసు ఏమిటంటే నువ్వు ఊరుకోరా కురణాగమ్మ నీకేం తెలుసు నీ చూపుతాగా చూడు బాబు నాకు 3 లక్షల విలువ చేసి ఆస్తుంది కానీ ఏం ప్రయోజనం అనుభవించడానికి ఒక్క కొడుకునైనా ప్రసాదించలేరా భగవంతుడు తల కింద కొరువు పెట్టడానికైనా ఉంటాడని ఈ నిమిషం పెంచుకున్నాను ఎప్పుడు పెట్టాను మామ డేట్ వచ్చినప్పుడు రా మీరు తొందరపడి ఇప్పుడే పెట్టేసి అసలు కేసు ఏమిటి మా అమ్మగారు ఈ కుక్కను పెంచుకున్నారని మా వారి తరపు వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఈ పెంపకం చెల్లదని కేసు పెట్టారు బాబు వారసత్వపు కేసు అన్నమాట ఇంతకు మీ ఆస్తి ఎవరి పేరుతో ఉందంటారు మా వారి పేరుతోనే ఉంది బాబు ఇదిగో ఆ కాగితాల్ని పెట్టుకొచ్చాను నీకేం కావాలో చూసుకో నా శాయి శక్తిలో పనిచేస్తాను చాలా సంతోషం నాయన ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ గా నీ దగ్గర ఉంచుకో బాబు తీసుకోండి సార్ తీసుకోండి తీసుకోండి ఇప్పుడు ఎందుకండి కేసు అంతా అయిన తర్వాత తీసుకుంటాను
ఇంకో నాలుగైదు రోజుల్లో వస్తానులే బాబు మళ్ళీ. అలాగే మీ కేసు సంగతి అంతా నేను చూస్తాను. మీరు నిర్భయంగా వెళ్ళండి, నాది పూర్తి. అలాగేనండి. వెళ్ళొస్తాం బాబు. మంచిది మామగారు, వెళ్ళండి. అదేమిటి నాయన, సారా కుర్ర నాగమ్మ. చూడుదిగో, రోజులాగా అలర్ చేయొద్దు. రాక రాక నాకు కేసు వచ్చింది, చాలా సీరియస్ గా స్టడీ చేస్తున్నాను. ఓహో, అంత సీరియసా? ఏమండి పొట్టి ప్లేటర్ గారు, ఎవరిదండి కేసు? ఇది ఒక వారసత్వ కేసులే. కొండ బండారమ్మ గారని ఒక ముసలాయన. ఓహో, ముసలమ్మ కేసా? డోంట్ లాఫ్, డోంట్ డిస్టర్బ్. బాబా ఆవిడ నన్నే నమ్ముకుంది, చాలా సీరియస్ గా స్టడీ చేస్తున్నాను, వెళ్ళు ప్లీజ్. నాకు నాలుగు ఫోటోలు తీసుకుని వెళ్ళను. బాబా రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోకూడదా? ఆయన చాలా బిజీగా ఉన్నాడండి. నాకు రాదు. అబ్బా నేను చెప్తానా? చూడండి కదా, ఫోక్సింగ్. ఫోక్సింగ్? ఇది క్లిక్కింగ్. క్లిక్కింగా? ఇది క్లిక్కింగ్ అని ఇది ఫోక్సింగ్? అంతే. ఓహో, ఏంటి ఇది బూతు బట్టి ఉంటుంది? అబ్బా మీరు ఫోకస్ చేయండి. తిప్పారు కదా, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోకూడదా, నేను వస్తాను. ఈ బల్బ్ మార్చండి. ఓహో, ఇది వాడి వాడింది. ఇది నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వచ్చి ఫోటో తీస్తా. అలాగా సరే. ఇది క్లిక్కింగ్, ఇది ఫోక్సింగ్. ఈ ఫోక్సింగ్, ఇది క్లిక్కింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక దైకి. నన్ను విసిగించకు విద్య, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ప్లీజ్ పొట్టి ప్లీడరు గారు, లవ్ లో జాలి ఎలా చూడరు మీరు? పొట్టి ప్లీడరు గారు, లవ్ లో జాలి ఎలా చూడరు మీరు? పొట్టి ప్లీడరు గారు, లవ్ లో జాలి ఎలా చూడరు మీరు? వచ్చింది థాట్, వేర్ ఇస్ మై కోట్? భావ కేసు, ప్రేమ కేసు, తాజా మోసే ఫీజు, వారిదాకు హాజరవుత జడ్జిమెంట్ ఏ రోజు? హాజరుకు నేను, కోర్టుకు నువ్వు, అంకితమైతే ఎల్లాగా, కాఫీలోని చక్కరలాగా తీయగ ఉందాం ఇల్లాగా. పొట్టి ప్లీడరు గారు, లవ్ లో జాలి ఎలా చూడరు మీరు? పొట్టు పెట్టి పట్టు పట్టి లాలారులే ఉన్నా, లాగి పట్టి బల్ల గుత్తి లెక్కరు దంచేస్తారు. ఐ అబ్జెక్ట్, వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్, గెట్ అవుట్! పట్టు పెట్టి పట్టు పట్టి లాలారులే ఉన్నా, లాగి పట్టి బల్ల గుత్తి లెక్కరు దంచేస్తారు. కోతి కన్నా కొంగ కన్నా ఎంతో చక్కని వారు, ప్రేమ అన్నా భామ అన్నా అయ్యో రామ కంగారు. పొట్టి ప్లీడరు గారు, లవ్ లో జాలి ఎలా చూడరు మీరు? ఆంజనేయుడి తమ్ముడంటూ హరికథ చెబుతా.
ఏం సార్ ఇక్కడ తిరుగుతున్నారు? ఆ బండారం వస్తానంది రాలేదేమిరా, కేసంతా స్టడీ చేసి పెట్టాను. ఎందుకురా కోతే ఎక్కెక్కిగా నవ్వుతావు? బండారమ్మ కాదు సార్, విద్య సార్. విద్య? ఆ ముసలిది విద్య? అవును సార్, మీతో చెప్పద్దండి. అమ్మా, రే నువ్వు కూడా నన్ను ఫోన్ చేస్తావురా? ఇడ్డియట్ నినుకో, నినుచా బా. బాబు బాబు బాబు, ప్లేటర్ గారు రక్షించాలి. నాకు ఈ కేసు వద్దయ్యా బాబు. బాబు బాబు బాబు, రక్షించాలి, మమ్మల్ని రక్షించాలి బాబు. ఏంటండి ఏంటి? నాకు జగ్గడన్న తమ్ముడు ఉన్నాడు బాబు, ఉట్టి రౌడీ ఏదో బాబు. ఓహో, ఆ రౌడీ జగ్గడి అన్నగారే మీరు? చిత్తం బాబు, చిత్తం బాబు. ఆడి పేరు చెబితే ఎంత లావో పేరైనా అడిగిపోయి ఈ కేసు మాకొద్దంటే మాకొద్దంటారు బాబు. ఇంతకు మీ తగాదా ఏమిటి? ఆడు నేను పంచుకుని ఇదివరకే విడిపోయాం బాబాయ్. ఆడి వాటాకొచ్చిన ఆస్తి ఆడు తాగి పాడు చేసుకున్నాడు, మళ్ళీ పంచమని రోజు నన్ను చంపు తింటున్నాడు బాబాయ్. రచించాలి. ప్రసాద్ తీసుకోవద్దు ఈ కేసు, చాలా డేంజరస్. నీకేం భయం లేదు, వాడి మీద కేసు పెట్టు, నీకు న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను. మనమే హన్ను పొత్తుంటే ఇతర ఒక లెక్క. చాలా బిజీగా ఉన్నారు, మీ పేరు? కూర్చోండి. ఊరి పుట్టోడా నువ్వు? అప్లేరే. అవును, ప్రసాదం బిఏ ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్. ఏమిటిలా వచ్చారు, ఏదన్నా పని ఉందా? కాఫీ తాగుతారా? తాగే వచ్చాను రా. పొద్దున్నే ఇక్కడ దొరికిందిరా నీకు. వేయ్ పొట్టే ప్లేడరు, నా మీదే కేసు పెడతావట్రా? నా సంగతి నీకు తెల్లలే ఉంది. గుండెకాయ కోసి నీ చేతుల్లో పెట్టాను, జాగ్రత్త. జగ్గడ్ గారు, నా గుండె మీరు తీయలేరు, నన్ను చంపలేరు. ఏ, నువ్వేమన్నా దిగి వచ్చిన దేవుడువా? కాదు, కానీ దేవుడిచ్చిన మంచితనం ఇంకా నీలో ఉంది. మంచోడైతే ఈ లోకంలో ఒక్క పైసా కూడా దొరకదురా పిచ్చిన అయ్యాలు. పచ్చినెత్తురు తాగేవాణ్ణి నన్ను మంచాడంటావేంట్రా? ఇదిగో నేను చెప్తున్నా ఇనుకో. ఎందుకు అనవసరంగా సత్తావు? ఈ కేసు ఒకే, ఈ కేసు వదన్ను, నిజాన్ని రుజువు చేసి తీరతాను. నువ్వు రుజువు చేసేదేంటో నీ ముఖం, నన్ను కాదని సాక్ష్యం చెప్పే మొగాడు ఈ ఓరవుతుంటావు లేడురా. ఈ జగడ చేయమనుకున్నావు, మేసం మెలేశాడంటే బజార్లో ట్రాఫిక్ బంద్ తెలుసా? అలాగా అయితే ఈ కేసు నేను తీసుకుంటే మాత్రం మీకు భయం ఎందుకు? భయమా? ఈ జగడంటే మహామహా ప్లేడర్ల కేసు అడలు, నేనే కేటు వచ్చి ఈ కేసు ఉంటే. ఒరే, నిజం కోసం న్యాయం కోసం ప్రాణాలైనా సరే అర్పించమని మా అమ్మ చెప్పింది. ఏమైనా సరే ఈ కేసు నేను టేకప్ చేస్తాను, మా నాన్నగారి పేరు నిలబెడతాను. కవర్స్ డై మెనీ అటాయ్ బట్ వాలియంట్ వన్స్. అయితే జగ్గడు, జాయింట్ ఆస్తిలో నుంచి మీ అన్నయ్య ఎన్నడూ ఒక పైసా కూడా పంచివ్వలేదన్నమాట. ఈలేదు, ఆడు పంచి ఇచ్చాడని చెప్పే మొగాడెవరన్నా ఉంటే నా ఎదురుగొండరామన్నాడు చెప్తాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, మీరేమైనా అడగదలుచుకుంటే అడగవచ్చును.
యువరానర్ దగ్గర యువరానర్ జగడు నీ పేరేమిటి జగడు నీ తల్లి పేరేమిటి సీతమ్మ ఇది ఆమె ఫోటో నిన్నా ఏది మా అమ్మ మామే మీ అమ్మ చాలా మంచిది కదా అవును బాబు చాలా మంచిది ఇలా ఇవ్వు నీ తండ్రి పేరేమిటి ధర్మయ్య అండి నువ్వు పుట్టినప్పుడే నీ తండ్రి చనిపోయాడు కదూ అవును బాబు అలాంటప్పుడు ఆయన పేరు ధర్మయ్య అని నీకెలా తెలుసు జగడు అదేంటి ప్లేడు మా అమ్మే చెప్పింది అయ్యా మీ అమ్మ ఎందుకైనా అబద్ధం అనొచ్చుగా జగడు కోర్టులో మర్యాద తప్పి ప్రవర్తిస్తే కోర్టు ధిక్కారం కింద నేను కఠినంగా శిక్షించవలసి వస్తుంది జాగ్రత్త జగడు మీ అమ్మ నీకు అబద్ధమే చెప్పింది జరుగుతున్న కేసుకి ఈ ప్రశ్నలకు ఏమాత్రం సంబంధం లేదు యువరానర్ సంబంధం ఏమిటో ఇప్పుడే నిరూపిస్తాను ఒక ముఖ్యమైన కారణం ఉండబట్టి ఈ ప్రశ్న అడిగాను దయచేసి అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ యువరానర్ జగ్గడు అబద్ధమాడి ఆ తల్లికి అన్యాయం చేస్తావా నిజం చెప్పు అమ్మా పంచుకున్నాం పేరు పంచుకున్నాం నేను అన్ని ఇంకా వెళ్ళి వాళ్ళు కొట్టాను తప్పంతా నాదే తప్పంతా నాదే దట్సారి యువరానర్ పుట్టివాడైనా గట్టివాడేనని నిరూపించావు మీకంటే పొడిగేలేండి ఏమైతే మన పార్టీ పరువు నిలబెట్టావు కంగ్రాచులేషన్స్ ప్రసాదం థ్యాంక్ యూ కొంచయ్య గారు అంతేలేండి ఎంతసేపు మీ శాంత సంగతులే గానీ మా గొడవలు మీకేం అక్కర్లేదు అబ్బా మీకే పండులాగా ఉన్నారు ఇక ప్రపంచం మునిగిపోయినా మామయ్యకు ధోకా ఉండదు మిగిలింది శాంతేగా అందుకోసమని అడిగాను ఉల్లాసగానే ఉంది మీకు శుభవార్త ఏమిటి మాకు అబ్బాయి పుట్టాడు వాట్ కంగ్రాచులేషన్స్ వెరీ హ్యాపీ న్యూస్ వెరీ స్వీట్ న్యూస్ బజార్కి వెళ్ళి బిస్కెట్స్ చాక్లెట్స్ బెలూన్స్ బిస్కెట్ బజార్ తీసుకురా మీ కాదులేండి బాబాయికి ఏమిట్రా బజార్ బజార్ పట్టుకొచ్చేసావు నాకేనా నీకే మామయ్య బోర వదుకో నాకేనా పెద్ద బిస్కెట్ తిండ్రా తిండ్రా అమ్మ తిండే అరే బిస్కెట్ వాడికి పెట్టి అజీర్ణం చేస్తుందా పచ్చిలో ఉన్నా నాకు బాబా నీకు తండ్రి ఇవ్వను అంత బాబు అచ్చం నీ పోలికి నయం మావయ్య పోలికి రాలే నా పోలికి వచ్చింటే వాడు కోటి అవుతాడురా ఒళ్ళు పడుతురా ఆడిచ్చాడు అంట బాబుని లైవ్ శాంతకు వచ్చి ఎత్తుకుంటాను లైవ్ లైవ్ ఏ దారా రే ఎందుకు ఎందుకేమిటి శాంత ఆడుకుంటూ నవ్వుకోవడానికి నవ్వుకుంటూ నన్ను తలుచుకోవడానికి
పదరా బుజ్జి. బుజ్జి బాబు, బుజ్జి బాబు, బుజ్జి బాబు. తరుణ్ గారు, మా వాడి పేరు బుజ్జి బాబు కాదు. ఏమనుకున్నారు చెప్పండి. చెప్పం శాంత. చెప్పండి ప్రసాద్. ఏమిటి రామారావు గారు మీ చాదస్తం? చాదస్తం కాదు బాబా, ఇది మా ఆనందం. మిస్టర్ ప్రసాద్, మనిషి పేరులో కూడా మనిషి ఉంటాడంటారు. మీ పేరు పెడితే మీ మంచితనంలో పదవంతైనా మా వాడికి వస్తుందని మా ఆశ. నేనంటే మీ ఇద్దరికి ఎంత అభిమానం. బాబు, విష్ యూ హ్యాపీ లైఫ్, విష్ యూ జాలీ లైఫ్. హలో, విజయ్ స్పీకింగ్. ప్రసాద్, నీ సంగతంతా నాకు తెలిసిందిలే. నేనంటే ఇష్టం లేదు, నా బ్రతికేమైపోయినా నీకు లక్ష్యం లేదు. నాకు బ్రతుకు మీద వ్యక్తి పుట్టింది. నేను ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆత్మహత్య? విజయ్, ఏమిటా పిచ్చి మాటలు? నా మాట విను. నేనే వింటలేదు. నేను ఇప్పుడే వెంటనే లవర్స్ కాలనీలో ఉన్న చెరువులు దూకి చచ్చిపోతాను. విజయ్, విజయ్ అంత పని చేయద్దు. విజయ్ చూడు, విజయ్ అంత పని చేయద్దు. నువ్వు చచ్చిపోవడానికి వీలేదు. పది నిమిషాలు ఆగు, అంతవరకు దూకద్దు. నా కోసం విచ్చి వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. చూడు విజయ్, ఇంటి వెళ్ళి తీసుకురా. ఏంటి, నేను వచ్చినాక అయిపోతుందా? మై గాడ్, వస్తున్నా. ఆత్మహత్య మహాపాపం. అయ్యో, ఏమిటి పిచ్చి, నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? నాతో చెప్పు, నేను చదువుతానుగా. నా కోసం బ్రతుకు. అమ్మయ్యా, ఈరోజు మంచి రోజు, వచ్చి నిన్ను రక్షించుకోగలిగాను. విజ్జి, నువ్వు నా జీవితాన్ని నిలబెట్టిందని. నువ్వు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోతే, చచ్చిపోతే నువ్వేం చేసేవాడివి? నేను చచ్చిపోతా. అయ్యో, పడిపోతారండి. అయ్యో, నువ్వు పడతావు. మునుగుతావు, మునుగుతావు, మునుగుతావు. మీరు నన్ను రక్షించారు. నాకీత రాదే, నువ్వు నన్ను రక్షించావా? చూడు, విక్స్ తీసుకోలే, జనం చేస్తుంది. ఇదిగో, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? ఇక మీద చెరువుల్లోను నూతుల్లోను దూకను, దూకించను. దూకను, దూకించను. ప్రామిస్, ప్రామిస్. దట్స్ గుడ్, గుడ్ గాయ్. ఇలా చేతిలో చేయి కలిపితే మీకు ఎలా ఉంది? బలేదనే, ఎలా ఉండడం ఏంటి, మామూలుగానే ఉంది. అంతేనా, అది మాద షాక్ కొట్టినట్లేదు? షాక్ కొట్టడానికి నువ్వే కరెంటా? హాట్ కాఫీ కూర్చొని తాగు. ఇదిగో, నేను ఇలా కాఫీ తాగిస్తుంటే నీకెలా ఉంది? చిన్నప్పుడు మా బామ్మ ఆవుదం తాగించినట్టుంది. ప్రసాద్, నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదా? అబ్బబ్బా, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మా నాన్న నాకు సంబంధం చూశాడు, వారంలోనే పెళ్లి కూడా చేస్తాట. అలాగా, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్. మరి ముందు మాట చెప్పవే. చూడు, నేనే దగ్గరుండి స్వయంగా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తాను. ఈ విధంగానైనా నీ రుణం తీర్చుకుంటాను. లేవు ప్రసాద్, నన్ను ఎవరో పెళ్లి చేసుకుంటాడంటే నీకు బాధగా లేదు? నాకెందుకు బాధ? నేను ఒకళ్ళ ఆనందం చూసి అసూయ పడేవాడిని కాదు. అబ్బా,
అది కాదండి మీరు నన్ను పెళ్లి చేసుకోరా బిజ్జి పెళ్ళ నిన్న నో 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 పెళ్లి లేదు ప్రేమ లేదు ముందు నేను ఒక పెద్ద లాయర్గా పేరు తెచ్చుకోవాలి తండ్రికి తగ్గ కొడుకును అనిపించుకోవాలి అది చూసి ఆ లోకంలో ఉన్న మా అమ్మ ఆత్మ సంతృప్తి పడాలి అంతవరకు ఇలాగే హాయిగా బ్రహ్మచారి జీవితం గడుపుతాను అదే నా లక్ష్యం ఎలా ఉంది మెస్లెస్ లవర్ నీకన్నా గోడలు సోఫాలు కుర్చీలు కాఫీ కప్పులు లేవు మొదటి నుంచి నా బాధ వాడితో చెప్పుకుని ఉంటే ఈ పాటి కరిగి నీళ్ళు ఉండేవి ఇన్నేళ్ళు వచ్చి ఇంత చదువు చదివి ఏం ప్రయోజనం కాస్తైనా జ్ఞానం లేదు కొంచెమైనా జాలి లేదు నా మనసు అర్థం చేసుకునే తెలివి అసలే లేదు విజి ఇదిగో చెప్తున్నా నేనే పంక అబద్ధాలరావు గారి కూతురునైతే నేనే పౌరుషుని ఆడపిల్లనైతే నీ లక్ష్యం నెరవేరే వరకు ఉండి నిన్నే పెళ్ళాడతాను ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ జన్మలో నిన్ను తప్ప ఇంకే ఫూల్ని పెళ్లి చేసుకోను రేపు మ్యాట్నీ షోకి టికెట్స్ బుక్ చేశాను రెడీగా ఉండు హలో ఎస్ రామారావు స్పీకింగ్ అర్జెంట్గా రావాలి ఓకే అలాగే వస్తా ఏమిటండి ఏం లేదు శాంత అర్జెంట్గా పని ఉంది ఇప్పుడే వస్తా అలాగే ఎలా ఇంత రాత్రి వేళ వచ్చా అర్జెంటుగా నాకు 10,000 కావాలి అదేమిట్రా నిన్ననేగా 5,000 పట్టుకెళ్ళావు అవును తీసుకెళ్ళాను ఎందుకురా ఇంత డబ్బు అవసరం వచ్చి ఏమిటా అవసరం అదంతా నీకు అనవసరం ఇస్తావా ఇవ్వవా ఒరై నువ్వేదో రహస్యం నా దగ్గర దాస్తున్నావు నిన్నెవరో చెడగొడుతున్నారు రామారావు నేను నీ ప్రాణ స్నేహితుడు నీ మంచి కోరేవాణిరా నాతో నిజం చెప్పు ఎందుకింత డబ్బు నీకు అనవసరం నువ్వు చెప్పకపోతే నేను ఇవ్వను మిస్టర్ ఆఖరిసారి అడుగుతున్నా ఇస్తావా ఇవ్వవా ఏమిట్రా ఇది పొడుస్తావా చూస్తావా పోలీస్ స్టేషన్ కాదు డాక్టర్ ఎస్ సార్ జమీందార్ గారు మిమ్మల్ని ఎవరు పుట్టారండి ఎవరు చెప్పండి చెప్పండి ఆ స్నేహితుడు ఎవరు ఆ స్నేహితుడు రామారావు ఏంటి ఎవరండి బాబు ఎందుకు ఏడుతున్నాడు నాకేదో భయంగా ఉంది ఏడు చేత ఏదో దొరుకుతూ ఉంటాడు నీ దగ్గర పడుకోబెట్టా ఓకేమా
Open the door, please. Ramarao garu, mirena? Avunandi. Aithe mimmalni arrest chestunnam. Arrest? Endukandi? Jamindar Narayan Rao ni hatya chesinanduku. Narayan Rao ni hatya chesara? Inspector garu, meeru cheptunna nijamena? ఇదంతా తర్వాత కనుకున్నా కానీ ముందు కొలెక్ట్ చేసినారు అండి. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి అల్లుడు ఏమిటి హత్య చేయడం ఏమిటి? ఇన్స్పెక్టర్ గారు మీరేదో పొరపాటు ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు ఆ జమీందారు గారు మీరు ప్రారంభించండి. అదంతా మాకు తెలుసులేండి. వన్ వన్ ఫైవ్ ఇందులో ఏదో పొరపాటు. మా నారాయణరావును చంపిన దుర్మార్గుడు ఎవరో నేను తెలుసుకుంటా. నువ్వు అనవసరంగా కంగారు పడకు. పాపం జాగ్రత్తగా చూసుకో. ఇన్స్పెక్టర్ ఏదో నిలకడ మీద తెలుస్తుంది. అంత ఏమిటి అంత ఏమిటి ఇలా వచ్చావు? జమీందారు నారాయణరావు గారిని ఎవరో హత్య చేశారట. హత్య మా వారు చేశారని పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఆయన ఏ పాపం ఎరగరు బావా. నా పసుపు కుంకుమ నువ్వే నిలబెట్టాలి బావా. శాంత నువ్వేం భయపడు శాంత. రామారావుని నేను విడిపిస్తాను. నిజమేమిటో రుజువు చేస్తాను. శాంత నేను బ్రతికుండగా రామారావుకి ఏ అపాయం జరగదు. శాంత నా మాట నమ్ము. శాంత ఊరుకు. శాంత చచ్చిపోతూ నారాయణరావే నేను హత్య చేశానని చెప్పాడు. నాకు తెలుసు ప్రసాదం గారు, ఇక నన్నెవరూ రక్షించేవారు లేరు. నాకు మరణ శిక్ష తప్పదు. చూడండి మీరే ఇలా నిరాశ పడితే శాంతగతి ఏముంటుందో కొంచెం ఆలోచించండి. నా మాట నమ్మండి, ధర్మం జయించి తీరుతుంది. ప్రసాదం గారు, ఈ ధర్మ పన్నాల మీద నాకు ఇంకా నమ్మకం లేదు. నా ప్రాణ స్నేహితుడే నా గురించి అబద్ధం చెప్పాడు. ఈ ఆలోచనలతో మీ మనసు పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని విడిపించే బాధ్యత నాది. చూడండి, నారాయణరావు హత్యకు ముందు రోజు ఆయన దగ్గర నుంచి 5000 రూపాయలు ఏమైనా తీసుకున్నారా? లేదండి, ఒక నయా పైస కూడా తీసుకోలేదు. అసలు ఈ మధ్య నేను అతని ఇంటికి కూడా వెళ్ళలేదు. ప్రసాదం గారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నారాయణరావుని హత్య చేయలేదు. నేను హత్య చేయలేదు. రామారావు గారు ధైర్యంగా ఉండండి, నా మాట నమ్మండి. భగవంతుని చల్లని చూపుతూ తప్పక న్యాయం జరుగుతుంది. మీరేమీ ఘబరాలి సార్. ఎస్ ప్లీజ్. Wish you best of luck. Public prosecutor. Your Honor, ఈ కేసులో అనుమానాలకి సందేహాలకు ఏమాత్ర ఆస్కారం ఉంది. పాపం నారాయణరావు చచ్చిపోతూ ఆఖరి క్షణంలో ఊపిరి బిగబట్టి ఇన్నాళ్ళు ముఖ్య స్నేహితుడిగా నటిస్తున్న ఈ రామారావే, దిస్ వెరీ సేమ్ రామారావు తన్ను కత్తితో పొడిచాడని చెప్పి కన్ను మూశాడు. అంతకంటే ప్రబలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? అయినప్పటికీ ఏ నేరం చేయలేదని బుకాయిస్తున్నాడు ఈ రామారావు. ధర్మాన్ని, న్యాయాన్ని, ఆఖరికు దైవాన్ని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు ఈ వ్యక్తి. ఎవరెంత ప్రయత్నించినా నిజం దాగదు. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ట్రూత్ అండ్ క్రైమ్ విల్ బి అండ్ షాల్ బి పనిష్డ్.
నేరానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. యువ రామ ఈ రామారావు హత్య చేస్తుంటే దోపిడీ చేస్తుంటే కళ్ళారా చూసిన సాక్షులు ఎందరో ఉన్నారు. వారందరి సాక్ష్యాలు ఇతర సాధనాలు నా వాదాన్ని ఈ రామారావు నేరాన్ని పూర్తిగా ప్రస్ఫుటం చేస్తాయి. ఈ రామారావే హంతకుడని నిస్సందేహంగా నిర్ధారణ చేస్తాయి. This is a prima facie case of a clear, premeditated and a cold-blooded murder which comes under section 302. That's all, Your Honor. Kambala Parandhamaya! Kambala Parandhamaya! Yeah, 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 yeah. Demoni Yeduta. Devuni Yeduta. Pramanam Chesi. Pramanam Chesi. Anta Nijame Chuptanu. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరు? సాక్షాత్తు పరంధామయ్య అంటారండి. జనవరి 18వ తారీఖు రాత్రి సుమారు 10:30 గంటలకు మీరు ఎక్కడున్నారు? జమీందారు నారాయణరావు గారి ఇంట్లోనే ఉన్నానండి. అక్కడ ఏం చూశారు? అయ్యా మహాఘోరం చూశానండి. సాక్షాత్తు మా జమీందారు గారు నెత్తురు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు. ఆ పక్కనే నెత్తురుతో ఉన్న కత్తిని పట్టుకుని ఈరామారావే నిలబడి ఉన్నాడు. సాక్షాత్తు ఈరామారావే మా జమీందారు గారిని హత్య చేశాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ విట్నెస్ ప్లీజ్. చూడండి పరంధామయ్య గారు, మీ జమీందారు నారాయణరావు గారిని హత్య చేసే సమయంలో తమరు పక్కనే నిలబడి ఉన్నారా? శివశివ, లేదండి. వారి కేక వినబడగానే నిద్రలో నుంచి కంగారుగా లేచి వారి గదిలోకి పరిగెత్తుకెళ్ళానండి. వెంటనే పరిగెత్తుకెళ్ళారా లేక కొంత ఆలస్యం ఏమైనా చేశారా? లేదండి, ఒక్క క్షణంలో వారి దగ్గర వాలానండి. అయితే పరంధామయ్య గారు నిద్రపోయే సమయంలో తమరు కళ్ళజోడుతోనే పడుకుంటారా? నిద్రపోయేటప్పుడు కళ్ళజోడు ఎందుకండి, తీసేసే పడుకుంటాను. అయితే జమీందారు గారి కేక వినపడగానే కళ్ళజోడు లేకుండా పరిగెత్తారన్నమాట. కళ్ళజోడు లేదు, కళ్ళజోడు లేదు, ఒకటే పరుగు వారి గదిలోకి. మీరు చూసిన సమయంలో హంతకుడు మీకు ఎంత దూరంలో ఉంటాడు? ఎంతో లేదండి, దాదాపు ఇంచుమించు రమారమి సుమారు కొంచెం ఎచ్చు తక్కువగా 10 లేక 15 అడుగుల దూరంలో ఉంటాడండి. అయితే ఆ కళ్ళజోడు ఇలా ఇవ్వండి. ఇందులో ఆ సాక్షిని అనవసరంగా భయపెట్టి కంగారు పెట్టాలనే ప్రయత్నం తప్ప మరేమీ లేదు. యువర్ ఆనర్, హత్య జరిగిన చోటికి వెళ్ళినప్పుడు ఈ సాక్షికి కళ్ళజోడు లేదు, అందుకని ఓసారి చూద్దామని అడిగాను. ఐ రిక్వెస్ట్ యువర్ కైండ్ పర్మిషన్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కళ్ళజోడు ఇవ్వండి. చిత్తం. చూడండి పరంధామయ్య గారు, ఇవి ఎన్ని వేళ్ళు? మరీ అంత చత్వారం లేదులేండి, 2. సరిగా చూసి చెప్పండి, సాక్షాత్తు 2 వేళ్ళు. దట్స్ ఆల్. యువరానార్, ఇవి సాక్షాత్తు 2 వేళ్ళు. ఆర్డర్, ఆర్డర్. అయితే జమీందార్ నారాయణరావు గారిని ఈ రామారావే హత్య చేశాడంటాం. చిత్తం బాబాయ్, ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, కల్లారా చూసినాను. ఈ రాత్రి చూడ కత్తించుకుని పడి చేసినాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ విట్నెస్ ప్లీజ్. అయితే మరిడమ్మా, ఈ రామారావు గారిని ఆ రోజు రాత్రే మొదటిసారిగా నువ్వు చూసావన్నమాట? లేదండి, ఈడ అంత ముందే ఎరకండి. ఓహో, నీకెలా తెలుసు? మా జమీందారు గారికి ఈరికి నేస్తం అండి. మా జమీందారు గారి కోసమే అప్పుడప్పుడు వస్తా ఉండేవాడండి. చూడటానికి ఇంత మెత్తగా ఉన్నాడు, కానీ బాబయ్య ఈడొట్టి రాకాసాడు. ఈడి జమ్ మడిపోను. ఆర్డర్, ఆర్డర్. చూడమ్మా, కోర్టులో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. అయ్య బాబా, నేనే చెప్పినాను, ఈ పట్టుపీట అడిగితే చెప్పినాను, అంతే కదా. అయితే మరిడమ్మా, జమీందారు గారిని పొడుస్తుంటే నువ్వు చూస్తూ నిలబడ్డావా? చూస్తే నన్ను ఊరుకుంటాను బాబాయ్, పచ్చడి పండు ఎట్టాడు, మాడి పగలు కొట్టడానికి పడిచేశాడు అమ్మాయో. మరిడమ్మా, జమీందారు గారిని పొడి చేసిన తర్వాతనే చూశావు, కత్తితో పొడుస్తుండగా చూడలేదు. డాక్టర్, ఈ కత్తితో ఆ గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉందంటారా? ఉంది. గుడ్.
ఆ గాయాల వల్లనే నారాయణరావు మరణించాడని మీరు నిర్ధారణగా చెప్పగలరా? అవును, ఆ గాయాల వల్లనే అతను మరణించాడు. అధిక రక్తస్రావం వల్ల హృదయ చలనం ఆగిపోయింది. మరణానికి అదే కారణం. థ్యాంక్ యూ డాక్టర్. యువర్ విట్నెస్ ప్లీజ్. నో క్వశ్చన్స్ ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, నారాయణరావును హత్య చేసింది, వారి సొమ్ము నగలు దోపిడీ చేసింది ఒకరేనా? ఒకరేనండి. రామారావును అరెస్ట్ చేశాక వారి ఇల్లు సోదా చేశారా? పూర్తిగా చేశామండి. ఐ సి. నగలు సొమ్ము ఏమాత్రం దొరికే? ఏమీ దొరకలేదండి. అలాంటప్పుడు వాటి కోసం ఏమేమి ప్రయత్నం చేశారు, ఇంకా ఎక్కడెక్కడ వెతికారు? నా ఉద్దేశం ఏమిటంటే. మీ ఉద్దేశాలు వ్యాఖ్యానాలు నాకు అనవసరం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెతికారా లేదా? లేదు. లేదు. ఇన్స్పెక్టర్ గారు, రామారావు దగ్గర అవి లేవని తెలుసుకున్న తర్వాత వాటి కోసం మీరు ఏ మాత్రం ప్రయత్నం చేసి ఉన్నా అసలు హంతకుడు దొరికేవాడంటాను. ఏమంటారు? యువర్ ఆనర్, ఐ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ఇర్రెగ్యులర్, ఇంప్రాపర్ అండ్ ఇమ్మెటీరియల్. నో, దిస్ ఇస్ క్వైట్ ప్రాపర్, ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. ఆర్డర్, ఆర్డర్. Yes, proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆ తర్వాత అయినా వాటి కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? చేశారు. చేయలేదు. చేశారు. చేయలేదు. They have tried their level best. They haven't tried. They have tried. Not at all. చేయలేదని సాక్షి స్వయంగా చెప్తుంటే చేశారంటారేమిటి? Do you want to get into the witness box and give evidence? Me? Yes. This is outrageous. This is ridiculous. I cannot die. I will not accept it. Gentlemen, I won't allow this any further. ధర్మాన్ని విస్మరించి మీరు ఇలా వ్యక్తిగతంగా వాదించుకోవటం మంచిది కాదు. What, Mr. Luther? What about this point? Definitely you can proceed. I see. Good morning, sir. Good morning. Wish you best of luck. Thank you. Your Honor, Jemindaru Sampada Chusi Kallu Kutti Aa Lakshalu Dochukovalane Durasha Ee Hatyaku Motive Ani Prosecution Vaari Vaadam. Idantha Nijamainatlayite Aa Hatya Jarigina Vettane Ramarao Ekkadikaina Paaripoyi Undavachchu. Kaani ఏ నేరము చేయని వ్యక్తి కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. పైగా ఎంత సోదా చేసినా ఒక్క నగ కూడా దొరకలేదు. ఈ నిర్దుష్టమైన సాక్ష్యం చాలు రామారావు హంతకుడు కాదని నిరూపించడానికి. ఈ అమూల్యమైన ఆధారం చాలు అసలైన హంతకుడిని పట్టుకోవడానికి. కానీ ఈ నగర సత్యాన్ని ప్రాసిక్యూషన్ వారు పూర్తిగా విస్మరించారు. అంతేకాదు, ఆ రాత్రి జమీందారు నారాయణరావు గారు బలమైన గాయాలతో రక్తమంతా పోయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఆలోచనా శక్తి ఎంత నశించిపోయి ఉంటుందో అందరికీ తెలుసు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి మాటలను ఆధారంగా తీసుకుని బయలుదేరారు ప్రాసిక్యూషన్ వారు. పైగా దీనికి సాయం వీరికి దొరికిన ప్రత్యక్ష సాక్షులు ఇద్దరు. కళ్ళదోడు తీసేస్తే పట్టపగలే పదడుగుల దూరంలో ఏముందో కనపడిన సాక్షి ఒకరు, ముందే దారుణమైన దురభిప్రాయంతో బయలుదేరిన సాక్షి మరొకరు. పోని ఈ హత్య జరుగుతుంటే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా చూశారా? అదీ లేదు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు అనుమానరహితంగా ఈ కేసును ఎంత మాత్రం రుజువు చేయలేదు. రామారావు నిర్దోషి. ఎవరో తెలివైన వ్యక్తి రామారావు అనే భ్రమ కలిగించేలా నటించి అందరినీ మోసం చేసి ఈ హత్య చేసి ఆ సొమ్ము నగలు తీసుకుని పరారి అయిపోయాడని నా దృఢ విశ్వాసం. ఇది పరమ సత్యం. యువరాన, ఈ సత్యాన్ని మీరైనా గుర్తించమని నా విన్నపం. ఒక దుర్మార్గుడి తెలివితేటలు అన్యాయంగా బలైపోతున్న ఈ రామారావును రక్షించమని నా అభ్యర్థన. ఈ ఉత్తముడైన వ్యక్తికి భార్యగా బ్రతుకుతున్న ఆ అమాయకురాలి పసుపు కుంకుమ నిలబెట్టమని నా ప్రార్థన. ఐఎమ్ సారీ. దట్ సారీ బ్రదర్. దట్ సారీ. కేసు 16వ తేదీకి వాయిదా వేయడమైనది. రామారావు,
ఈ కేసులో నువ్వు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా నాదొక్కటే ప్రార్థన నన్ను నమ్మండి నేను ఈ హత్య చేయలేదు ఆ రోజు నేను అసలు నారాయణరావు ఇంటికి వెళ్ళలేదు అయితే ఆ సమయంలో నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావా లేదండి ఆ రాత్రి సుమారు 9 గంటలకు నాకు ఫోన్ వచ్చింది ఆ గొంతు సరిగ్గా నారాయణరావు గొంతులాగానే వినిపించింది తనతో ఏదో రహస్యం మాట్లాడాలని ఫలానా అడ్రస్ కొచ్చి వెంటనే తన్ని కలుసుకోమని ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వద్దని నాతో ఫోన్లో చెప్పాడు నేను వెంటనే కంగారుగా బయలుదేరి వెళ్ళాను అక్కడ నువ్వు ఎవర్నైనా కలుసుకున్నావా లేదండి ఎంతసేపు ఉన్నా ఎవరూ రాలేదు 10 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసాను దీన్ని నువ్వు ఏ విధంగానైనా రుజువు చేసుకోగలవా ఈ సత్యానికి ఆ భగవంతుడే రుజువు నారాయణరావు నా జీవితంలో జీవితం నా ప్రాణంలో ప్రాణం అలాంటి ఆత్మమిత్రుని నా చేతులతో నేనే చెప్పుకుంటాను ఈ అపవాదం నా మీద ఎందుకు పడిందో నాకు అర్థం కావటం లేదు ఏ మహత్తర శక్తి నన్ను ఏ విధంగా చిత్రాలు చేస్తుందో నాకు బోధపడటం లేదు ఈ జన్మలో చేసిన పాపమో భగవంతుడా భగవంతుడా జమీందార్ నారాయణరావు ఈ రామారావే హత్య చేశాడని నిర్ణయించడంలో నాకు ఏమాత్రము సందేహం లేదు నమ్మిన స్నేహితుణ్ణి ఇంత అమానుషంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన ఈ నేరస్థుడు ఏ విధమైన దయాదాక్షిణ్యాలకు అర్హుడు కాడు ఐపీసీ 302వ సెక్షన్ క్రింద ఈ రామారావును నేరస్థుడుగా నిర్ణయించి ఇతనికి ఉరి శిక్ష విధిస్తున్నారు భగవంతుడే ఉన్నాడు
రేపు 10 బజేకు నగల్ కొట్టు దగ్గరికి వస్తే అక్కడ అంతా మాట్లాడి ఖాయం ఖాయం ఖాయం. అచ్చా క్వశ్చన్ జీ ప్రణామం. విద్య నా మనసేం బాలేదు. షాపింగ్కు నువ్వే వెళ్ళు. ప్రసాద్ రేపు నా బర్త్డే, నువ్వు నాకు ఒక నెక్లెస్ సెలెక్ట్ చేయాలి. స్టాప్ పోదాం ప్లీజ్. నా మాట విను, నేను ఎక్కడికి రాలేను. అయితే నేను ఎక్కడికి పోను, ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకుంటాను. సరే పద. పని పూర్తయిందా? రేపు రాత్రికి మిగతా నగలు కూడా తెచ్చేమున్నాను, దాంతో మన నగలన్నీ పూర్తిగా క్యాష్ అయిపోతాయి. మనం అనుకుంటే ఆ మద్దతు కూడా ఫినిష్ చేసి పోదామా? చెప్పడానికేముంది? ఆ జమీందారు నారాయణరావు నేనే హత్య చేశాను. అతన్ని చంపినప్పుడే నేను చచ్చాను. ఆ రోజుతోనే నా జీవితం ఆఖరైపోయింది. ఇక నన్నెవరూ ఏమీ చేయలేదు.
పరిస్థితులు ఎలా మారినా ధర్మం న్యాయం శాశ్వతంగా ఈ ప్రపంచంలో నిలిచి తీరుతాయని ఈ విచిత్రమైన కేసు మరోసారి రుజువు చేస్తుంది. అసాధారణమైన చాకచక్యంతో వ్యవహరించి నిజాన్ని నిరూపించిన డిఫెన్స్ అడ్వకేట్ మిస్టర్ ప్రసాదం అభినందనీయుడు. ప్రాసిక్యూషన్ వారి అభ్యర్థన ప్రకారం రామారావును విడుదల చేస్తున్నాను. బాబు ప్రసాదం, నువ్వు చిన్నవాడివైనా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. అయ్యో పెద్దవాడి అంత మాట అనక మామయ్య. అలా కాదులే నాయన, రామారావుని మృత్యుముఖం నుంచి రక్షించి శాంత పసుపు కుంకు నిలబెట్టావురా. ఎన్ని జన్మలు మీకు దాస్యం చేసినా మీ రుణం మీరు తీర్చుకోలేదు. అలా అనకండి, అందరూ నన్నే పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది. అసలు ఈ విజయంలో విద్యకి సగభాగం ఉంది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను విద్య. జాగ్రత్త బావా, కాబోయే పెళ్ళాన్ని ఇప్పటి నుంచి పొగడావంటే రేపు ప్రొద్దుట నెత్తికి కూర్చుంటుంది. ఒప్పందం పెట్టిందండి. మీకెందుకు బాబాయ్ గారు, వెంటనే ముహూర్తం పెట్టించండి. మా బావ పెళ్లి నేను చేస్తాను. ఏమిచ్చి సరేనా? ఏమో బాబు, ఈ పొట్టి ప్లేట్ల గారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూడు శాంత, ఇప్పుడేదో పెద్ద మహా పొడుగు అయినట్లు ఇప్పుడు.